మరొక పునరుత్థానపు ఆరాధనలో పాల్గొనుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన కృపను బట్టి ప్రభు సన్నిధిలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామములో మనము ప్రార్థన చేయబదులమై ఉన్నాము. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసయ్యని పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు నీ సన్నిధికి మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ షెకినా ఫెలోషిప్ యొక్క ఆరాధనలో మీ యొక్క సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం. నీ యొక్క ఆత్మ అవతరి ప్రభునైన సన్నిధిలో మేమందరం గడుపుటకు, అవతరి ప్రభు నీ యొక్క ప్రభు కృపలో మేమందరము దాచబడుటకు, నీ యొక్క కృపను మేము కొనియాడుటకు, నీ యొక్క మేలుల్ని ప్రభు ఉపకారములను మేము తలపోస్తూ మీకు ఆరాధన సమర్పించుటకు, కృతజ్ఞత సమర్పించుటకు, నీకు ప్రభునైన ప్రార్థించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నీ యొక్క మాటలు వినుటకు మీరు మమ్మల్ని ఆయత్తపరచుమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క ఆరాధనకు రావాల్సిన బిడ్డలందరూ కూడా ఇంకా సమయానికి త్వర త్వరగా అందరు రావడానికి కృపదయ ఇచ్చేయండి. ఆశ్చర్యకరమైన నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలందరూ సమయానికి రావడానికి కృపదయ ఇచ్చేయండి ప్రభువా. అవతల ఎవరు కూడా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యం చేయకుండా ప్రభునైనా నీ సన్నిధి అందలి ఆసక్తితో, భయంతో, భక్తితో నీ సన్నిధికి రావడానికి వారిని అందరిని మీరు ప్రేరేపించుమని నీ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలం అవతరి ప్రభునైనా నిశ్చయంగా నీ యొక్క ప్రభునైనా ప్రభ సన్నిధిలో మేము ఆనందించుటకు, నిన్ను స్తుతించుటకు, మంచి వర్తమానం వినుటకు మీరు మాకు సహాయం చేయండి. మేమందరం కలిసి నీ నామాన్ని గొప్ప చేయుటకు కృపదయ చేయండి. ఈ దినం భూలోకమంతర జరుగుతున్నటువంటి ఆరాధనలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మేము చేయు ప్రతి కార్యము నీ నామానికి మహిమ ఘనత తీసుకుని వచ్చినట్లుగా కృపణను గ్రహించుమని, ఈ ఆరాధనంతటికి నీవే అధ్యక్షత వహించి అవతరి ప్రభా నీ ఆత్మాధ్వర్యంలో ప్రభా ఆరాధన జరుగుటకు కృపదయ చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము అనే పాట అందరం కలిసి స్వరమెత్తి ఏక స్వరంతో ఈ పాట పాడదాం. యేసు నామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా నజరేయుడైనయేసునామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైనయేసునామము, సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తునామము, సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన క్రీస్తునామము. శక్తి కలిగిన యేసునామము, సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము, శత్రు సమూహము పై జయం జయము, సాతాను శత్రులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రులు లయం లయము.
నామముల కన్న పై నామము యేసుని నామము ఇన్ని తరముల కైనాల్ తన పరచదని క్రీస్తేసు నామము నామముల కన్న పై నామము యేసుని నామము ఇన్ని తరముల కైనాల్ తన పరచదని క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు జయం జయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు జయం జయము హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా ఏ తెగులు నీ గుడారమును సమీపించదయ్యా అని పాట పాడదాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదయ్యా, అపాయమేమీ రానే రాదు. Yeah.
సంబంధిత వైపు మీరు కాదు, మీరు కాదు, ఆ యొక్క బాబు అక్కడ కూర్చుకోవాలి. అయితే సైతాను జయించడానికి మూడు విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. రెండవ చరణం ఒకటి ఏంటంటారు, గొర్రె పిల్ల రక్తం, అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువలో మనందరి వరకు కాక్షిన గొర్రె పిల్ల ఆయన. ఆయనే లోక పాపమును పోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కదా. ఆ గొర్రెలాగా మౌనంగా ఉండే శ్రమల్ని, బాధల్ని, హింసల్ని, అవమానాల్ని భరించినటువంటి ఆ దేవుని గొర్రె పిల్ల యొక్క రక్తము అత్యంత శక్తివంతమై ఎవరి మీద విజయాన్ని ఇస్తుందంటే సాతాను మీద మనకి విజయాన్ని ఇస్తుంది. సాతాను ఓడించడానికి ఇంకా రెండు ఇక్కడ చెప్పబడ్డాయి, ఏంటి, ఆత్మతో వాక్యముతో. యేసుప్రభు వాక్యము ద్వారానే సాతాను ఓడించాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మయులో ఉన్నాం, దేవుని వాక్య ఖడ్గం మనందరి చేతిలో ఉంటుంది. కాబట్టి అపవాది తీసుకొని వచ్చే శోధనలు, అపవాది మనకు విసిరే సవాళ్ళు, వీటన్నిటిని ఓడగొట్టడానికి మనం ఉపయోగించాల్సిన ఆయుధం ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్య ఖడ్గంతో సాతానుని ఓడిస్తూ అనుదినము జయించడం. ఇట్స్ ఎ రెగ్యులర్ వార్, అనుదినం డైలీ డైలీ మనం మన ఆయుధాన్ని పదును చేసుకుంటూ ఉండాలి. ఆయుధం పదును లేకుంటే మనం సాధారణంగా ఓడగొట్టలేము. రెగ్యులర్గా వాడుతున్న ఆయుధమే పదునుగా ఉంటుంది. తెలుసుగా మీకు ఆ సంగతి. మీరు కూరగాయలు కూడా చెక్కని కూరగా పడేయండి, కొన్ని రోజుల తర్వాత వస్తారు ఎక్కుంటుంది అంత చిన్న బట్టి మీకు అతను కోస్తాయి వాడికిరాదు. అవునా, డైలీ యూజ్ చేసేదంటే షాప్ ఉంటుంది. సో డైలీ డైలీ మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించాలా, డైలీ వాక్యాన్ని చదవాలా, పరిశుద్ధాత్మతో నింపబడాలా. గొర్రె పిల్ల రక్తమును మనము విశ్వాసముతో ప్రయోగిస్తూ ఉండాలి, అప్పుడు మనకు సాతాను మీద విజయం వస్తుంది. మరొకసారి పాడదాం ఈ పాట, గొర్రె పిల్ల రక్తముతో. Thank you.
గారి ముందుకు వచ్చి జరిగిపోయే ఈ ఆరాధన కొరకు ప్రార్థన ప్రకటించేస్తుందిగా కోరుతున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడ సర్వశక్తి గల ప్రభువ సర్వాధికారి సృష్టికర్త రాజులకు రాజు ప్రభులకు ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. అన్ని నామముల కంటే పైనామం గల దేవ మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధ దినమందు ఆదివారం ప్రభువ నీ సన్నిధికి నడిపించి నీ సన్నిధిలో నిన్ను మహిమపరిచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి పాటలతో నిన్ను మహిమపరిచి కృప అనుగ్రహించిన మీకు వందనాలు ప్రభువ. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అందరినీ తాకండి నాయన తండ్రి. మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మాకు దయచేయండి ప్రభువ. పరిశుద్ధాత్మలో మేము జీవించటకు సహాయం చేయండి ప్రభువ. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించటకు సహాయం చేయండి దేవ. మమ్మల్ని అందరినీ దర్శించండి నాయన. నీ కన్ను దృష్టి మాపయించండి నాయన తండ్రి. తెల్లవారకమునిపోయి ప్రార్థించినట్లు అనుదినం నేను ప్రార్థించినట్లు ఎల్లవేళలా నేను ప్రార్థించినట్లు మాకు నేర్పించండి నాయన. ప్రార్థన విజ్ఞాపన ఆత్మను మాకు దయచేయండి నాయన. ప్రతి విషయంలో నిన్ను కృతజ్ఞతాస్థుతులతో నిన్ను ప్రార్థించుటకు మా మనవులు నీకు మొరపెట్టుటకు మాకు సహాయం చేయండి నాయన. మా తోడుగా ఉండి మా యొక్క ప్రతి విషయంలో మాకు సహాయం చేయండి నాయన. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నాయన. రావాల్సిన బిడ్డలందరినీ తొందరగా తీసుకొని రండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి పరిశుద్ధాత్మ కుమరింపు మాకు అందరికీ దయచేయండి దేవా. ఈరోజు అంతట్లో జరగబోయే ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వహించండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యం రెండంచెల ఖడ్గం కలదు ప్రభువా. నువ్వు వాక్యం విభజించినంతగా ప్రభువా మరి మాతో మీరు మాట్లాడండి నాయన. మీ హృదయంలో మాకు వాక్యం రద్దం చేసుకుని నీ వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. యేసయ్య ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మా కోసం ప్రాణం అర్పించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము మా కొరకు ప్రభువా శిలువలో కార్చిన ఆయన, మరణించి తిరిగి మూడో దినంలో లేచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. పునరుత్థానమైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. తిరిగి పరలోకమందు మీరుండు స్థలంలో మేముంటాం మీరు ఇష్టపడినందుకు వందనాలు ప్రభువా. మా కోసం స్థలం సిద్ధపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. ఎత్తబడి గింపులు మమ్మల్ని అందరి నుంచండి నాయన. దేవా మరి పాస్టర్ గారిని దీవించండి ఆయన, నూరంతల ఆత్మతో దీవించండి ఆయన. అత్యంత శక్తివంతమైన వాక్య భాగం మాకు అందించినట్లు ప్రభువా మీరే మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని కాపాడండి, ఆశీర్వదించండి, మా జీవితాలలో అద్భుత కార్యం చేయండి ప్రభువా. ఒక్కొక్కరి కుటుంబాల్లో ఏవేవి అవసరతలు ఉన్నాయో, అక్కర్లున్నాయో, ఏమేమి వ్యాధి బాధలు ఉన్నాయో, ఎంత కష్టం ఉందో తెలియదు ప్రభువా. నాయన మీరు అన్ని ఎరిగిన దేవుడు నాయన, సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. మీకు సమస్తం సాధ్యం నాయన. మమ్మల్ని అందరినీ కనికరించండి, కాపాడండి మా కుటుంబాల్లో. నీ శాంతి సమాధానం దయచేయండి ప్రభా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినని సెలవిచ్చినావు ప్రభా. అది నరుల కష్టం చేత ఎక్కువ కాదని సెలవిచ్చినావు నాయన. మీ ఆశీర్వాదం మీ ఐశ్వర్యం మాకందరికి దయచేయండి ప్రభా. మాకు షెకీన ఫెలోషిప్లో ఉన్న వారందరికి దయచేయండి ప్రభా. పాస్టర్ గారిని, అమ్మగారిని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వాళ్ళ సేవ చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అమెరికాలో ఉన్న పెద్ద అమ్మాయిని కాపాడండి, తోడు నీడగా ఉండండి. ఆమె చేయి ప్రతి పనిలో విజయం దయచేయండి ప్రభా. వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించి కాపాడమని దాన్ని ఈరోజు అంతటి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకందరికి దయచేయమని, మమ్మల్ని స్వస్థపరచమని, మహిమ కార్యం చేయమని, ఆత్మీయ మేళ్ళను మాకు దయచేయమని, ఎల్లవేళలా నిన్ను ప్రార్థించి ఆత్మను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరూ అదేవిధంగా లేచి నిలబడి ఉంటూ ఉండగా కీర్తనలు 8వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంగా మనం చూద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను గలపరుచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. నీ చేతిపై పని అయినని ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను చూడగా దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, ఆడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించడాన్నిటినీ
వారి పాదముల క్రింద నిలిచి ఉంచుచున్నాం. అందరం కలిసి ఉందాం. యెహోవా మా ప్రభువా, భూమి అంతటి నామము ఎంత ప్రభావము కలది. చదువుపడినటువంటి మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కూర్చునండి. ఈ యొక్క ఉదయకాల సమయం కొన్ని ఎవరికైనా ప్రత్యేకమైన సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంటే సమయం చేయి చూపియండి, టైం ఇస్తాను. లేదంటే ముందుకెళ్దాం. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. రాత్రి మనం ప్రార్థన చేసినాం, రాత్రి ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది కదా మంచిగా. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో మనం చాలా విషయాల కోసం ప్రార్థన చేసాం. భవానీ అనే ఒక సహోదరి గురించి ప్రార్థించమని సిస్టర్ దీపు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పింది కదా. ఆవిడ కొంచెం సీరియస్గా ఉందంట, అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వాళ్ళు కోరారు. తనను చూడడానికి ఇప్పుడు హాస్పిటల్ పోయి వస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో భవానీ కొరకు ప్రార్థన చేయండి అందరూ. అదేవిధంగా రాత్రి జరిగినటువంటి ఫాస్టింగ్ ప్రేయర్ చాలా చక్కగా జరిగింది, అనేక మంది హాజరయ్యారు. దేవుని సన్నిధిలో ప్రార్థనను గురించినటువంటి అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి వీలైంది. ఆదివారం నాడు మనం దేవుని సన్నిధిలో గడిపే విషయం, ఆదివారం నాడు వినే వాక్యానికి ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో వినే వాక్యానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఇంటిమేట్గా, ఇంకా సన్నిహితంగా దేవునితో దేవుని విషయాల్ని మనం తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నో విషయాల కొరకు కలిసి ప్రార్థించడానికి ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉపవాస ప్రార్థనకి హాజరైన వరకు తెలుస్తుంది. అవునా? రాత్రి ఎంతమంది అటెండ్ అయ్యారు మీరు చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. కొంతమందికి ఆదివారం తప్ప ఇంకొక విషయం మనకు పట్టనట్టు ఉంటారు, అట్లా ఉండొద్దు. ఉపవాస ప్రార్థన అనేది కంపల్సరీగా చాలా నెలకు ఒకసారే కదా, ప్రతి వారం మనం ఏం పెట్టట్లేదు కదా, వన్స్ ఇన్ ఏ మంత్. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఉపవాస ప్రార్థన. దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కార్యాలు జరిగించాలంటే మరి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయకుండా దేవుడు నాకు మేలు చేయాలని అంటే వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకుంటారు, అది తప్పు కాదు, అది మంచిదే. సంఘంతో కలిసి ప్రార్థించడం కూడా అదొక అద్భుతమైన అనుభవం. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అవునా కదా? మీరు చూస్తున్నారు కదా, గతంలో రక్షణ పొందవలసిన వారి లిస్టు చదువుతుంటే వీళ్ళందరి రక్షణ కోసం ప్రార్థన చేయండి అని. ఇప్పుడు ఆ లిస్టు సగానికి వచ్చింది. ఎందుకు? కొంతమంది రక్షణ పొందేసారు అందులో. రాత్రి నేను ఆ లిస్ట్ చూస్తున్నా, దాంట్లో నేను రక్షణ పొందవలసిన వారి కోసం మనం ప్రార్థించాం కదా గతంలో. ఆ లిస్టులో సూర్య, సుమతి, కిరణ్ వీళ్ళందరి పేర్లు ఉండేది. వీళ్ళందరూ రక్షణ పొందిరా? సిస్టర్ సుజాత, వీళ్ళందరి పేర్లు ఉండేటి. ఆ పేర్లు మనం చదవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ఎందుకు? వాళ్ళు రక్షణ పొందిరు. అంటే మరి ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నట్టే. అన్నిటికంటే ముఖ్యమైనది అదే కదా, ఒక వ్యక్తి రక్షణ పొందడం అనేది అద్భుతమైనటువంటి విషయం. ఆ రక్షణ కొరకు మనము ప్రార్థించడం. దేవుడు వాళ్ళందరినీ రక్షించాడు, బాప్తీసమా తీసుకున్నారు. అట్లనే ఇప్పుడు మనం ప్రేయర్ రిక్వెస్ట్లు ఇంకా చాలా చెప్తా ఉన్నాం, వాటిల్లో కూడా దేవుడు కార్యాలు జరిగించాలి. సంతానం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఆర్థిక ఇబ్బందుల కోసం ప్రార్థిస్తున్నాం, అనారోగ్యం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం. ఈ విషయాలన్నీ దేవుడు తప్పకుండా జవాబిస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ ద చర్చ్ యాక్టివిటీస్. అన్నిటికంటే ముఖ్యమైనది ఉపవాస ప్రార్థనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయాన్ని నిర్ణయించడం, రాత్రి రేపటి నుండి సోమవారం
పదమూడవ తారీఖు స్కూల్స్ రీఓపెనింగ్ కదా, రేపటి నుంచి 13వ తారీఖు నుండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన మీ మీ ఇళ్ళల్లోనే ఉండి చేయాలి. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కొంతమంది అనుకున్నారు ఇట్లా అంటే పొద్దున్నే 5 గంటల కంటే నేను 4 గంటలకు లేవాలనా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఏమి ఇక్కడికి రావద్దు, ఇంటి దగ్గరనే ఉండి 5 గంటలకు లేవండి. ఇక దీంట్లో చీటింగ్లు ఉండవు. ఎవరిని చీటింగ్ చేస్తాం మనం? ఏమండి బ్రదర్ ప్రార్థన చేస్తా చేస్తున్నా అని ఉట్టికినే ఉత్తగానే చెప్పొద్దు. ఎవరిని మోసం చేయలేం మనం, దేవుణ్ణి అసలే చేయలేం. అవునా? మధ్యలో మధ్యలో నేను ఫోన్ చేస్తాను కూడా చెప్పిన, 5:00 5:20 ఫోన్ వస్తుంది, అప్పుడు మీరు ప్రార్థనలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటా నేను. ఇది బలవంతంగా చేసేది కాదు, స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా చేసేది. బలవంతపు వ్యవహారం నడవదు. చాలామంది ప్రార్థన చేస్తానికి చేతులు ఎత్తిన రాత్రి. సిస్టర్ దీపు ఈ పేర్లన్నీ నోట్ చేసుకోమని, తనను కోఆర్డినేట్ చేయమని, ప్రేయర్ కోఆర్డినేటర్గా ఉండమని రాత్రికి తనకు అప్పచెప్పినాం. ఈరోజు హాస్పిటల్ పోయింది కాబట్టి ఇంకా రాలేదు తను. ఎంతమంది 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తాం మేమని ఇష్టపడుతున్నారో దయచేసి చేయొద్దండి. పోయేటప్పుడు మీరందరూ పేర్లు రాసిచ్చుకోండి. ఎవరికి మెటీరియల్ నోట్ చేసుకో పోయేటప్పుడు మా పాపకి ఇచ్చేయండి. మీ పేరు చెప్పండి, ఒక పేపర్ పెట్టుకో, వచ్చినాక అది రాసినాక దాన్ని ఫోటో తీసి నాకు పంపి. 5 గంటలు లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు ఏం ప్రార్థన చేయాలా అని మీరు ఒక ఆలోచన చేస్తారు కదా. ప్రతిరోజు మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తాం. గ్రూప్లో ఉన్నారు కదా చాలామంది, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అందరికీ, మీరున్నారా గ్రూప్లో? లేదా యాడ్ చేయాలన్నా మిమ్మల్ని, నన్ను యాడ్ చేయండి అని ఎవరైనా కోరితే అది కూడా చెప్పండి నాకు. చాలామందిని పెట్టినాం. అత్తగారిని పెడితే కోడలు ఉండదు, కోడలు ఉంటే అత్తగారు ఉండదని లేకుండా కొంతమంది అత్త కోడళ్ళని అందరినీ యాడ్ చేసినాం. అర్థమైందా? ఎందుకంటే మీటింగ్ ఉందా లేదా అనేది అత్త కోడలు కమ్యూనికేట్ చేసుకోవాలి కదా మంచిగా. ఒకసారి అత్త ఒక జాగా ఉంటుంది, కోడలు ఒక జాగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ అయినంత మాత్రాన వాళ్ళు రోజు కలుసుకుంటారని రూల్ ఏం లేదు. రోజు కలుసుకున్నంత మాత్రాన ఈ విషయం మాట్లాడతారని రూల్ లేదు. కాబట్టి అందరూ నేను నన్ను గ్రూప్లో యాడ్ చేయండి అని కోరిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళని యాడ్ చేసేస్తా. అర్థమవుతుందా? జ్యోతి నీకు మంచి ఫోన్ ఉందా నీ దగ్గర? ప్రేయర్ చేస్తానికి ఫోన్తో సంబంధం లేదు. ఫోన్లో అయితే ఏమవుతుందంటే ప్రార్థన అవసరతలన్నీ దేనికోసం ప్రార్థన చేయాలని లిస్ట్ అందులో పెడతాం. వాటన్నిటి కోసం ప్రార్థన చేయాలి. మళ్ళీ మీ సొంత లిస్టు కూడా ఉంటుంది కదా. మీరు కొంతమంది కోసం ప్రార్థన చేస్తుంటారు, కొన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తుంటారు, దేవుడి కార్యాలు జరిగించాలని ప్రార్థన చేస్తుంటారు. అవి వాటి కోసం చేయండి. సంఘము నుండి మీకు తెలియజేసే అవసరతల కోసము ప్రార్థన చేయండి. చక్కగా కాసేపు బైబిల్ చదవండి. అంటే 55 నిమిషాలు బైబిల్ చదివి 5 నిమిషాలు ప్రార్థన చేసాడు కాదు. 1 అవర్ అంటే ఒక 10-15 నిమిషాలు వాక్యం చదువుకోండి, ఎక్కువసేపు ప్రార్థన చేయండి. అర్థమైందా? ప్రార్థన అవసరతలన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మీకే టైము. రాబోయే రోజుల్లో 1 అవర్ సరిపోవట్లేదు అనిపిస్తుంది మీకే. చూడండి మీరు, అదే 1 అవర్ కంటే కొంచెం పెంచితే బాగుండు కదా అని అనిపిస్తుంది మీకే. మేము 1 అవర్ చెప్తున్నాం, మీకు టైం సరిపోకపోతే 4:30 స్టార్ట్ చేసుకోండి. మీరు 6 గంటల దాకా చేయండి, లేదంటే 5 గంటలకు స్టార్ట్ చేసి 6:30 దాకా చేసుకోండి. మీకు ఎవరు అభ్యంతరం చెప్పరు. నాకు 1 అవర్ సరిపోదు పాస్టర్ గారు అంటే గో అహెడ్, 2 గంటలు చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మంచిగా దేవుణ్ణిలో ప్రతిరోజు ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించండి. ఎంత అద్భుతమైనటువంటి
జయ జీవితం దేవుడు మనకి ఇస్తాడో మీరు చూడండి. ప్రార్థన చేస్తూ మనం ప్రార్థనతో మన డే బిగిన్ చేయాలి. ఆ రోజు దేవుడు మనకు విజయవంతమైనటువంటి జీవితం దినంగా ఉంచుతాడు. ఆత్మీయంగా మనం బలపడతాము. క్రైస్తవులంటే ఆదివారం నాడు ఒక్కనాడు బైబిల్ తీసుకొని వచ్చి కాసేపు చర్చిలో గడిపేసి వెళ్ళిపోవడం కాదు. విశ్వాస జీవితం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇతరుల్లా కాదు, ఇతరుల్లా కాదు. మనం మన భక్తి ప్రతిరోజు కొనసాగించాల. విశ్వాసాన్ని ఏం చెప్పినా నేను పోయిన వారం, విశ్వాసాన్ని సాధన చేయాల, ఎక్సర్సైజ్ చేయాల, ఇంప్లిమెంట్ చేయాల. మనకు అవసరమైనప్పుడల్లా దాన్ని వాడుతూ ఉండాల. దేన్ని? విశ్వాసాన్ని. అట్లనే మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి నిరంతరము నిరంతర ప్రక్రియ. ఓన్లీ సండే నెలకు 4 వారాలు మాత్రమే కాదు మనం విశ్వాసం. ప్రతిరోజు విశ్వాసం మనం. మన జీవితమే క్రిస్టియానిటీ అండ్ ఈ ఫెయిత్ అనేది ఏంది? ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. ప్రార్థించడం మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. వాక్యం చదవడం మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. ఇతరులకు దేవుని గురించి చెప్పడం మన జీవన విధానంలో ఒక భాగం కావాలి. వాక్యానుసారంగా జీవించడం అనేది మన జీవన విధానం కావాలి. ఒకటినే చెప్పేసి వినేసి వచ్చేసి తప్పే కూడా దానంతటి అదే దీనంతటి ఇదే అని కాదు. మనం ఏం వింటున్నామో, ఏమి ప్రార్థన చేస్తున్నామో ప్రాక్టికల్గా మన జీవితంలో అది నిరంతరము కొనసాగాల. అది విశ్వాస జీవితం. ఫెలోషిప్ విత్ గాడ్ ఫస్ట్. ఉదయమే లెవ్వంగానే వేరే ఏం పనులు చేయకుండానే మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం అంత దానికంటే ప్రశస్తమైన శ్రేష్టమైన అనుభవం మరొకటి ఉండదు. గుర్తుపెట్టుకోండి, నిన్న రాత్రి ప్రార్థన గురించి నేర్చుకున్నాం చాలా విషయాలు. తెల్లవారకముందే నా ప్రార్థన సిద్ధం చేసుకుని నీ సన్నిధికి నేను వచ్చినా అని రాత్రి నేర్చుకున్నాం. తెల్లవారకముందే భక్తుల జీవితంలో, బైబిల్లో భక్తుల జీవితంలో ఈ అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నేను ప్రోత్సహిస్తున్న విషయం ఏంటంటే ప్రార్థన ఎంతమంది చేస్తున్నారో వాళ్ళందరూ కూడా. ఇంకోటి, 2 రోజుల మురిపెన్ చేయొద్దు. 2 రోజులు ప్రార్థన చేసి 3 రోజుల నుంచి చతకెళ్ళబడద్దు. ఒక్కసారి ప్రార్థన చేయడానికి మనం డిసైడ్ చేసుకున్నామంటే కంటిన్యూ చేయాలి. మీరు చూడండి, వేకువని లేచి ప్రార్థన చేయడం మూలంగా దేవునితో అద్భుతమైన సమయం గడుపుతారు. మీరు దేవునితో సహవాసం, దేవునితో అనుబంధం పెరుగుద్ది. జీవితంలో మీకు అద్భుతమైనటువంటి దినంగా ప్రారంభమవుతుంది. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రార్థన చేయకుండా బయటికి వెళ్తే అరే నేను ప్రార్థనే చేసుకోలేదనే గిల్టీ కాన్షియస్ ఉండదు మీకు. చక్కగా స్పిరిచువల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, పొద్దున్నే లేవడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది. తెలుసుగా మీకు, పొద్దున్నే లేవాలంటే జల్ది పడుకోవాలి. మీరు క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. 1 గంటకు పడుకొని 5 గంటలకు లేవమంటే కష్టం. అందుకే జల్ది తినాలా, జల్ది పడుకోవాలా, ఇంట్లో పనులని సక్రమంగా చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్ క్రిస్టియన్ ఫ్యామిలీ, మీ ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకోండి, మిమ్మల్ని చూస్తే ఇది ఒక క్రైస్తవ కుటుంబం, విశ్వాసుల కుటుంబం అన్నట్టుగా అనిపించాలి. ఎవరి రూమ్లో వాళ్ళే ఏమైనా తీరే అన్నట్టు ఉండొద్దు. ఎవరన్నా వచ్చినప్పుడే బయటకు వచ్చారు కాదు, అందరం ఉన్నప్పుడు కూడా కాసేపు హాల్లో కూర్చొని అందరం మాట్లాడుకోవాలి, కలిసి తినాలి. వీలైతే ఎంతమంది కలిసి తింటారు, కొంతమంది ఇళ్ళల్లో ఎవరు సక్కన వాళ్ళు వచ్చి తింటారు పోతారు. మీ ఫ్యామిలీలో ఫెలోషిప్ లేకుండా ఇక దేవునితో ఫెలోషిప్ యాడ్ ఉంటుంది, చర్చిలో ఫెలోషిప్ యాడ్ ఉంటుంది. ఫెలోషిప్ అనేది
కలిసి కూసని మేమైతే పుట్టినప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా భోజనం మొత్తం ఫ్యామిలీ అంతా కూసం చేస్తాం. మధ్యాహ్నం పూట వాళ్ళు కాలేజ్ పోయినప్పుడు కాదు తప్ప అందరి ఇంట్లో ఉంటే ఎవరు చక్కన వాళ్ళు వేసుకొని నాకు ఆకలి కావట్లేదు మీరు తినండి అని ఇవన్నీ కుదరవు మా ఇంట్లో. టైం భోజనం టైంకి అందరు కూసోవాలి, అందరం కలిసి తినాలా. మీరందరూ కూడా ఇది పాటించండి, అందరు కలిసి తినాలి, కలిసి మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ తినాలా. మళ్ళీ అందరం కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి, ఫ్యామిలీ ప్రేయర్ చేయాలా, అది మా ముఖ్యమైన విషయం. ప్రార్థన కలిసి ప్రార్థన చేస్తే కలిసి జీవించడం, కలిసిమెలిసి ఉండడం అలవాటైద్ది. కలిసి ప్రార్థించే అలవాటు లేనప్పుడు కలిసిమెలిసి ఉండడం మనసే కలవదు, అంత ఏది కలవదు. ఎప్పుడో ఒకసారి కలుస్తారు లాస్ట్కి. అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. చక్కగా కుటుంబాలన్నీ దేవుని బిడ్డల కుటుంబాల్లాగా ఉండాల. అకౌంటబుల్గా ఉండాలని గతంలో చెప్పిన, ఒకరికొకరు అకౌంటబుల్గా ఉండాల. అత్తగారు కోడలికి అకౌంటబుల్గా ఉండాలి, కోడలు అత్తగారికి అకౌంటబుల్గా ఉండాలి. అత్తగారు కోడల్ని ప్రేమించాలా, కోడలు అత్తగారిని గౌరవించాలా, ప్రేమించాలా. ఇది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది, అన్ని అవతల నుంచి రావాలా, మనం మాత్రం ఏం చేయమంటే కుదరదు. అది మనం కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలా, కోడళ్ళని మన బిడ్డల్లాగా ప్రేమించాలా, అత్తని తల్లిలాగా ప్రేమించాలి కోడళ్ళు. ఇది ఉన్నప్పుడుగా పరస్పర గౌరవం, పరస్పర మర్యాద, పరస్పర బాధ్యత, అది ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో హాయిగా చక్కగా సంతోషకరమైన సమాధానకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాలన్నీ మననం చేసుకోండి. నేను ఎందుకు చెప్తా, కుటుంబాల్లో సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. సమాధానం లేకుండా ఎంత ప్రార్థన చేసినా దండగే, అది గుర్తుపెట్టుకోండి. ఎంత బైబిల్ చదివినా, ఎంత ప్రార్థన చేసినా మీ కుటుంబ సభ్యులతో సరిగ్గా మాట్లాడే అనుభవం లేకుండా, సరిగ్గా ప్రేమగా ఉండకుండా, సమాధానంగా ఉండకుండా మీరు ఇవన్నీ చేసినా దండగే. కాబట్టి అవి దండగే కాబట్టి నేను మాత్రం సమాధానంగా ఉండా ఇక ప్రార్థన బంద్ చేస్తా అనుకోకండి. అట్లా చేయొద్దు, ప్రార్థన చేస్తా సమాధానంగా ఉంటా అనేది అలవాటు చేసుకోండి. అది దండగే కాబట్టి ఎందుకు మరి చేయడం అని కాదు, చేయాల్సింది మీరు, అది చేసి ఇది కూడా చేయాల. సమాధానంగా ఉండాల, పెద్దలను గౌరవించాల, పెద్దలు చిన్నల్ని ప్రేమించాల. ఇది కూడా ఉంది, అత్తగారిని ప్రేమించాల, కోడళ్ళు కోడళ్ళని అత్తగారు ప్రేమించాల. అప్పుడే మరి ఆ ఇంట్లో మంచిగా అన్ని బాగుంటాయి. అది కాదమ్మా ఇట్లా చేయి, ఇది చేయి, ఈరోజు ఇది చేద్దాం, అది చేద్దాం అని మంచి కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యం. ఇద్దరి మధ్యలో ఎప్పుడు వస్తుంది, కలిసి కూసం తింటే, కలిసి ప్రార్థన చేస్తే, కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేస్తే అప్పుడు కుటుంబంలో హ్యాపీగా పరిస్థితులన్నీ మంచిగా వస్తాయి. అవునా? అది దేవునికి స్తోత్రం. రేపటి నుండి అందరూ 5 గంటలకే లేచి ప్రార్థన చేయాల. మీకు ఈ రాత్రికే ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ గ్రూప్లో పెట్టేస్తాం, వాటి కోసం మంచిగా ప్రార్థన చేయండి. ప్రార్థించే సంఘంగా ఎదగాల, బలమైనటువంటి సంఘంగా ఎదగాల మనం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 14 ఆగస్టు నాడు మన చర్చ యానివర్సరీ. కరెక్ట్ 2 నెలలు ఉంది, రేపు 13th కదా, 14 ఆగస్టు. 14 ఆగస్టు అది ఏ డే వస్తుందో మనకు తెలియదు, చూసుకోండి. ఆ రోజు ప్రత్యేకమైనటువంటి యానివర్సరీ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. ఒకవేళ శనివారం వస్తే శని ఆదివారం 2 రోజులు సెలబ్రేషన్స్ పెట్టుకుందాం. సండే వచ్చిందా? అయితే సాటర్డే సండే 2 డేస్ ప్రేయర్ మీటింగ్, గెస్ట్ స్పీకర్లను కూడా పిలుచుకుందాం, మంచిగా సెలబ్రేట్ చేయాలి. ఈ 1 ఇయర్ దేవుడు మనల్ని ఇప్పుడు 10 నెలలు అయిందన్నట్టు, మనం ఫస్ట్ యానివర్సరీ ఎక్సలెంట్గా జరిగించాలా. అందరూ మన ఇంట్లో మనం ఎట్లా మీ ఇంట్లో కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చి హడావుడి చేస్తారు, అట్లనే
సంఘ కార్యక్రమాలు అంటే మనం అందరిది కార్యక్రమం కాబట్టి సంఘం మనందరిది కాబట్టి అందరం హడావుడి చేయాలి. అందరూ ఉత్సాహంగా మీ ఫ్రెండ్స్ని పిలవాలా, మీ చుట్టాలని పిలవాలా, మా చర్చ్ యానివర్సరీ రండి అని. పండక్కి క్రిస్మస్ పండక్కి పిలుస్తారుగా, ఇది చర్చ్ పండుగ, చర్చ్ పండుగ కాబట్టి అందరం కలిసి మంచిగా బ్రహ్మాండంగా చేసుకోవాలా, కాంట్రిబ్యూషన్స్ చేసుకుందాం. అందరం తలా ఒక చేయేస్తే ఇంత పెద్ద చేయి అయింది, అవునా? సో చక్కగా ఇప్పటి నుంచి ప్రిపేర్ కాండి. 2 నెలల ముందు ఎందుకు చెప్తున్నానంటే అన్ని విషయాల్లో ప్రిపేర్ అవ్వడానికి చక్కని యానివర్సరీ ప్రోగ్రామ్ జరిగించాలి. మనం ప్రార్థన చేయండి దానికోసం, ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగునాక అందరు లేచి నిలబడి ప్రేజ్ అండ్ వర్షిప్ చేద్దాం. ఆరాధన ఆరాధన అనే పాట పాటను షేర్ చేసినాం కదా గ్రూప్లో, అందరు చూసుకోండి. చక్కగా మీ చేతులు పైకెత్తి తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుని మీద మన యొక్క దృష్టి నిలిపి మన హృదయం ఆయన ఎదుట పరచి ఏ సంశయము ఇతరులు మనల్ని గమనిస్తున్నారేమో అనే బిడియము కానీ సంశయం కానీ సిగ్గు కానీ అవసరం లేదు. దేవుని కొరకు మనం మన చేతులు పైకెత్తుతున్నాం, దేవుని కొరకు మనం పాడుతున్నాం, దేవుణ్ణి మనం ఆరాధించడానికి పాడుతున్నాం. కాబట్టి ఎవరు మంచిగా ఎవరు సిగ్గుపడొద్దు, సంశయపడొద్దు, బిడియపడొద్దు, చక్కగా అందరం కలిసి ప్రార్థం. స్తుతి ప్రార్థనా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే మా జీవితములలో ప్రభువా మీరు కనపరుస్తూ ఓదరి మమ్మల్ని ఓదరి కాపాడుతున్న దేవా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రం. అన్ని విషయాలకు నీవే కారణమైన దేవుడవు కావున ఈ సృష్టికి మూలమైన దేవుడవు, మా రక్షణకు మూలమైన దేవుడవు, మా సంరక్షణకు మూలమైన దేవుడవు, మా ఆత్మలకు మూలమైన దేవుడవు తండ్రి. కాబట్టి నిన్ను మేము ఆరాధన చేస్తున్నామయ్యా, నీకు స్తోత్రం. Hallelujah. 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 Stotra, 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 stotra. Notanu kapa
కపటము లేని వాడా నీకే ఆరాధన మాటతో మహిమను చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మరి వాడదాం నోటను కపటము లేని వాడా నీకే ఆరాధన అర్పిస్తున్నాము మేము స్తుతిస్తున్నాము తండ్రి మాటతో మహిమకరమైన కార్యమును మాటతో సృష్టి కార్యమును మాటతో నీ యొక్క రక్షణ కార్యమును మాటతో నీ యొక్క అద్భుతములు ఎన్నెన్నో చేసి మా జీవితంలో మాకు జీవమును అనుగ్రహిస్తున్న దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు అద్భుత కరుడా నీకు స్తోత్రాలు నీ మాట సృష్టిని కలిగించేది నీ మాట మాకు బలాన్ని ఇచ్చేది ప్రభువా నీ మాట మాకు శక్తినిచ్చేది నీ మాట మాకు భయాన్ని పోగొట్టేది నీ మాట మూలంగా ప్రభువా నీవేము ఆదరణ పొందుతున్నామయ్యా నీకు స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా యెషయా నీకు స్తోత్రం 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 మా చింతలను పాపే దేవానికి స్తోత్రం హల్లెలూయా మాకు నెమ్మదినిస్తున్న దేవానికి స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా నీకు మేము మా ఆరాధన కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తున్నామయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా అందరు గట్టిగా చేతులెత్తి ఆయనను స్తుతించండి హల్లెలూయా హల్లెలూయా జీసస్ హల్లెలూయా హల్లెలూయా అన్నింటికీ ఆధారమైన దేవుడు సర్వము నీ ద్వారా కలిగినట్లుగా నీ వాక్యము సెలవిస్తూ ఆ విషయాన్ని మేము నమ్ముతున్నామయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనకు యోగ్యుడమైన నీవు మా స్థుతులకు యోగ్యుడమైన నీవు మా స్థుతుల సింహాసనము మీద ఆశీనుడైన నీవు మా మధ్యలోకి దిగి వచ్చి మమ్మలను దీవించి ఆశీర్వదించి నీ యొక్క ప్రభువైన ఆత్మ
చేత మమ్మల్ని నింపి బలమైనటువంటి విశ్వాసులుగా నీ కొరకు బలమైన సాధనాలుగా మమ్మల్ని తీర్చిదిద్దయ్యా. హల్లెలూయా 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 నాయనడికి మౌనంగా ప్రార్థనలో ఉంటూ ఉండగా సహోదరి వి మౌనిక ప్రార్థనలు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. జరగబోయేటటువంటి ఆరాధన వాక్య పరిచర్య కొరకు సహోదరి మౌనిక ప్రార్థనలో నడిపిస్తుంది. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల దేవా, గొప్ప దేవా, యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. రాజులకు రాజువయ్యా, ప్రభులకు ప్రభువైన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడపరుచున్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు నా తండ్రి సజీవ లెక్కలో ఉంచినందుకే ప్రభా, ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, నీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకే దేవా, ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. లోకంలో ఎవరికి ఇవ్వని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే ప్రభా, ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, మా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలవశిలలో ప్రాణం పెడుతూ వచ్చారయ్యా. అయ్యా, మీరు కాచిన విలువైన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి, మీరు చిందించిన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని బట్టి దేవా, ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా, పాటలతో మీరు మహిం పొందినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా, వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని అయ్యా, మీ నామాన్ని ఘనపరిచే వారంగా ఎల్లప్పుడూ ప్రార్థన జీవితాలు మాకు దయచేస్తూ రమ్మని అయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, మా పాపల్ని క్షమించండి అయ్యా. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యా. అయ్యా, మా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచినందుకే దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆరాధన ఆత్మ వారందరికీ దయచేస్తూ రమ్మని దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఏ ఒక్క నశించిపోవడం మీకు ఇష్టం కాదు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరికీ రక్షణ దయచేయండి అయ్యా. ఎంతో మంది మిమ్మల్ని ఎరగని వారు ఉంటున్నారు ప్రభా, వారందరూ కూడా తండ్రి మీ తట్టు తిరిగేలాగున ప్రభా, మీరే వారిని కరుణించమని కాపాడమని దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా, మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. దయచేసి అందరూ మౌనంగా కూర్చునండి. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వర్తమానం వినడానికి మనకు సమయం అవసరమైంది. దేవుని యొక్క వర్తమానం మనందరితో పంచుకోవడానికి పాస్టర్ గారిని నేను ప్రసన్న ఇషాకర్ పాస్టర్ గారిని నేను వాక్యం చెప్పడానికి ముందుకు ఆహ్వానిస్తున్నాను. అది పైన పెట్టండి. దేవుని నామమునకు స్తోత్రం. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనమందరము ఈ పునరుత్థాన దినమున మరొకసారి దేవుని స్తుతించడానికి మరి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు చెప్పుకోబోయే అంశము, దేవునికి ఏమి కావాలి, మనల్ని దేవుడు మన నుంచి దేవుడు ఏమి కోరుతున్నాడు, దేవునికి మన నుంచి ఒక్కొక్కరి నుంచి దేవునికి ఈరోజు ఏమి కావాలనే అంశాన్ని మనం నేర్చుకుందాం. దాన్ని జాగ్రత్తగా విని గ్రహించి మనం ఆ విధంగా మరి నడుచుకున్నట్లయితే దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో నా జీవితంలో చేయబోనుగాక. మనం దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడో దేవునికి తగిన విధంగా ఆయనకిష్టమైన బిడ్డలుగా మనము
ఆయనకి ఏది కావాలో అది మనం చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వదించబోతున్నాడు. ఫిలిప్పి 2:4 చూద్దామా. ఫిలిప్పి 2:4 కూడా చూడవలెను. చూసినరా, మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చదవండి మరొకసారి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనం ఏం చేస్తాము? మొదటగా మన కార్యాలే ముందు చూస్తాం, మన అవసరతలే మనం ముందు చూసుకుంటాం, మన కుటుంబ అవసరతలే. ఏది కావాలన్నా, ఆర్థిక విషయాలు కానీ ఏది కావాలన్నా ముందు మన కుటుంబానికి కావాలని మనం చూస్తాం. కానీ దేవుడేమంటున్నాడంట, మన కోసమే కాదు ఇతరుల కార్యాలు కూడా మనము చూసినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట. అది చాలా ఇష్టమైనది దేవునికి. ముందు మనది మనది మనం చూసుకుంటే, చూసుకున్నాక తర్వాత మనకి ఇంకా అవసరమైనది, మనం ఇవ్వగలిగినది ఇంకా ఏదైనా ఉంటే అది ఇతరులను కూడా మనం చూడాలనేది దేవుని యొక్క కోరిక ఉంటుంది. ఇది మనము చాలా తక్కువగా మన జీవితంలో చేయం. కాబట్టి దేవుడు ఏమంటుండంటే, మనం ఇతరుల కార్యాలను కూడా మనము చేయాలి. అది దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ఒకరోజు నిన్న మొన్న మధ్యాహ్నం నేను, అంటే ఈరోజు నేను వాక్యం చెప్పాలని నేను అనుకోలేదు. పాస్టర్ గారు నాకు ఇంకొక 3 నెక్స్ట్ వీక్ ఇస్తా మాట్లాడతాను అన్నాను. సడన్గా ఎందుకో ఈ వాక్యం నాకు గుర్తు వచ్చింది. ప్రభువా, ఇది చెప్పాలని అనిపిస్తుందేమో, చెప్పాలని దేవుడు అనుకుంటున్నాడేమో నా ద్వారా అనుకొని ఆ వాక్యం పదే పదే నాకు గుర్తు వస్తుంది. వెంటనే నేను తీసి చదివాను. నిన్న పాస్టర్ గారికి చెప్పాను, నేను ఈరోజు నేను చెప్తాను, దేవుడు నాకు ఎందుకో ఈ మాట మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను, నేను వచ్చే వారం కాదు ఈ వారమే చెప్తానని నిన్న నేను చెప్పాను. యాక్చువల్గా పాస్టర్ గారు ప్రిపేర్ అయ్యారు, కానీ నాకు దేవుడు ఈ మాటను ఎందుకో చెప్పిస్తూ ఉంటే నేను చెప్పాలని నాకు ప్రేరేపణ కలిగింది. దేవుడు చెప్పమన్నప్పుడు మనం ఆలస్యం చేయకుండా అది చెప్తేనే మంచిది. కాబట్టి మనం ఏం చేయాలంట, ఏసయ్య మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే, మన కార్యాల కోసం కాకుండా, మన పనుల కోసం కాకుండా మనమేం చేయాలంట, ఇతరుల కోసం, ఇతరుల కోసం మనం ఎక్కువగా చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటు. అంటే ఏ విధంగా అంటే, ఇతరులను మనకంటే ఎక్కువగా ఉన్నతంగా మనం ఊహించాలంట. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన స్థితి కంటే మనం ఉన్నదానికంటే మనం ఎక్కువ చెప్పుకుంటాం, చాలా గొప్పలు చెప్పుకుంటాం. ఓ నేను ఇట్లా అట్లా, అసలు ఏమి ఉండదు, అంత సీన్ ఉండదు, కానీ ఓ నేను ఇట్లా అట్లా ఇది చేయాలి, ఇది చేస్తున్నా, నాకు ఇంత ఉంది అంత ఉందని చాలా ఎక్కువగా చెప్పుకుంటాం. కానీ దేవుడు ఏమంటుండంటే, ఇతరులను ఉన్నతంగా మనం ఎంచాలంట, ఇతరులకు సహాయం చేయాలంట, మనకంటే ఎక్కువగా ఇతరులను మనము హెచ్చుగా పొగడాలంట, మనల్ని తక్కువ చేసుకోవాలి. వాక్యములు ఉంది కదా, మత్తయి సువార్త 23:12 తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చూసినరా, మనల్ని మనము ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు అదే కోరుకుంటుంది. మనల్ని మనము ఎంతగా తగ్గించుకుంటామో అంతగా మనము హెచ్చించబడతామంట. మనల్ని మనం ఎంతగా హెచ్చింపబడతామో దేవుని దృష్టిలో అంతగా తగ్గించబడతాం. జాగ్రత్తగా మనం ఏం చేయాలంట, ఇతరులను మనం ఘనపరచాల, ఇతరులను మనము ఎక్కువగా పొగడాల. మనకంటే, మన యోగ్యత కంటే, చాలామంది అంటే మనకున్న దానికంటే ఎక్కువ చెప్పుకుంటాం, మనం ఉన్న దానికంటే అసలు మనకు అంత ఉండదు, కానీ ఎక్కువ చెప్పాలని చూస్తాం ఇతరుల ముందు. చాలా గొప్పగా నేను గ్రేట్గా ఉండాలా, వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలని మనం ఆలోచిస్తాం, కానీ దేవుని చిత్తం అది కాదు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనమేం చేయాలంట, ఇతరులను హెచ్చింపజేయాలంట. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా. ఆ విధంగా ఇతరులను గురించి మనం హెచ్చింపబడాలా, ఇతరుల గురించి మనం పొగడాలా, ఇతరుల పనులు మనం చేయాలా. మన పనులు కాకుండా మన పనులు పూర్తి చేసుకొని ఇతరులకు మనం సహాయం చేయవారిలాగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఏంటిది ఆ ఇతర కార్యాలు, ఏంటి ఆ కార్యాలు, ఏంటి ఇతర కార్యాలు ఏంటో మనం చూద్దాము. ఫిలిప్పి అదే దాంట్లో 2:21 చూద్దామా. అదే అధ్యాయము 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా, ఏంటి ఆ ఇతర కార్యాలను చూడాలని ప్రభువు కోరుకుంటున్నాడు, ఏసయ్య మనల్ని కోరుకుంటున్నాడంటే, అందరం అంట మనము సొంత కార్యాలు చూస్తారు కానీ యేసుక్రీస్తు కార్యముల కోసము ఎవరు చూడరంట. చూస్తామా నిజంగానే? మన పనులు మనము, మన పనులే మనకు, మన ఉద్యోగాలు మనకు. ఏదో ఆదివారం ఒక్కసారి వస్తేనే ఇది చాలా అమ్మో చాలా సాధించాం, ఆదివారం చర్చి పోయొచ్చామనే మనం అనుకుంటాం.
కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండంటే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని చెప్తున్నాడు పౌలు భక్తుడు. మనం ఏం చేయాలంట, దేవుని కార్యాల కోసం వేగిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత ప్రాధాన్యత మనం దేవునికి ఇస్తామో, ఎంత ప్రాధాన్యత మన జీవితంలో మనం ఏసేకిస్తామో దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. మనమేం చేస్తాము, ఇది ఇది తెలుసుకోకుండా, ఇది మనం అసలైన ఆశీర్వాదాన్ని మనం తెలుసుకోకుండా దాన్ని పక్కన పెట్టి మన సొంత కార్యాలను మనం తెలుసుకుంటాం, మన సొంత కార్యాలకు ప్రాధాన్యత ఇస్తాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంట, మన నుంచి దేవుని కార్యాలు మీలో జరిగింపబడాల, మీరు చెయ్యాలా, మీరు సువార్త చెప్పాలా, మీరు ప్రార్థన చేయాలా, మీరు ఇతరుల కోసము ఆశీర్వాదాలు పలకాలా, మీరు ఇతరుల కోసం ప్రార్థన చేయవారుగా ఉండాలా, మీరు ఇతర కుటుంబాల కోసము స్వస్థపరిచే బిడ్డల్లాగా మీరు ఉండాలా, దేవుని కార్యాల కొరకు వేగిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతగా మనల్ని మనం తగ్గించుకొని ఇతరుల కోసం మనం పనిచేస్తే, ఆ ఇతరులు ఎవరంటే దేవుని కార్యాల కోసం. మనం ఇతరులు అంటే వేరే వాళ్ళ కోసమే కదా, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే అది వేరే వాళ్ళ కోసమే కదా, వారి అవసరతలు తీర్చినప్పుడు అది వేరే వాళ్ళ కోసమే కదా. అది ఎక్కువగా మనం చేస్తే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడంట. అది మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏసయ్య కార్యాలు ఎవరు చూడరు, మన కార్యాలే మనం చూసుకుంటాం, కానీ దేవుని కార్యాలు చూడాలని ఆ పౌలు భక్తి తన ఆవేదన తన శిష్యులతోటి మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డల కోసం ఆ సంఘం కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది చెప్తున్నాడు అన్నట్టు. దేవుని కార్యాల కోసం వేగిరపడండి. ఎంతమంది మనం ఆశపడి వస్తున్నాం దేవుని కార్యాల కోసం. ఆదివారం ఒక్కరోజు మందిరానికి వస్తే చాలని అనుకుంటాం, కానీ ఎంతమంది దేవుని పని కోసం ముందుకు వస్తున్నాం, దేవుని కార్యాల కోసం ముందుకు వస్తున్నాం, దేవుని ప్రార్థన చేయడానికి ముందుకు వస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేయడానికి ముందుకు వస్తున్నాం, కుటుంబాలలో దీవించడానికి ఆశీర్వదింపబడటానికి ప్రార్థన ఎంతో అవసరత ఉంది. వారి అక్కర్ల కోసం మనం ఎంతమంది ముందుకు వస్తున్నాం, ఏదైనా అవసరత కోసం మనం అడిగినప్పుడు ఎంతమంది నేను దేవుని కోసం పనిచేస్తానని మన చేతులు లేపుతున్నాం, మనం ముందుకు వస్తున్నాం అనేది మనం గ్రహించాలి. దేవుని కార్యాల కోసం ఎప్పుడు కూడా మనము ముందు ఉండాలి. ప్రభు కార్యాలు ఎవరు చూస్తారు మరి, దేవుని కార్యాలు దేవుని బిడ్డలుగా మనం చేయకుంటే ఎవరు చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారా, అన్యజనులు వచ్చి చేస్తారా? దేవుని కార్యాలు దేవుని బిడ్డలు చేయకుంటే ఇంకెవరు చేస్తారు, ఎవరు చేస్తారు ప్రభు కార్యములు, క్రీస్తు కార్యములు ఎవరు చేస్తారని ఇక్కడ అడుగుతున్నాడు. మనమందరం ఆ విధంగా ఉండాలి. ఇందాక దైవజనుడు చెప్పాడు కదా, ప్రార్థన చేయటానికి ఎంతమంది ఉదయకాలంలో లేచి ప్రార్థన చేస్తారు, చేతులు లేపండి. అది ఎవరి కోసం? మీ కుటుంబ అవసరతల కోసం, మీ కుటుంబ దీవెనల కోసం. మీరు దేవునిలో మీ యొక్క సహవాసము ఎదగటానికి, మీ సహవాసము దేవునితో ఆ బంధాన్ని పెంచుకుంటానికి. చెప్పారు కదా, వాక్యం చదువుకుంటే అది మనకు మనకి, అదే ప్రార్థన చేస్తే దేవునితో మనం మాట్లాడతాను, దేవుడు మనతో మాట్లాడతానికి. అది దేవుడు కావాలని చూస్తున్నాడు. ప్రభు కార్యాలంటే ఇవే. మనం దేవునితో సహవాసం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మన గృహంలో చూస్తాం. మనం ఎప్పుడు ఎల్లప్పుడు దైవజనులు ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే మనం అది నిర్లక్ష్యం చేసినాం అనుకోండి, మన కుటుంబంలో ఆశీర్వాదం రాదు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుని కార్యాలు చేయటానికి ఎవరు ముందుకు వస్తారు నా బిడ్డ, ఎవరు ముందుంటారు అంటే అందరు చేతులేపి అందరూ ఉండడానికి సిద్ధపడాల. దేవుని కార్యాలు చేయటానికి వేగిరపడాల. ఎప్పుడైనా దేవుని కార్యాలు అనగానే చాలా ఎన్క ఉంటాం మనం, ఎవరైనా లేపుతారేమో చూద్దాం, ఎవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం, ఎవరైనా పనిచేస్తారేమో చూద్దాం, నేనెందుకు, నా పేరు చెప్పలేదు కదా అని చాలా వరకు మనం అనుకుంటాం. పాస్టర్ గారు నా పేరు చెప్పలేదు కాబట్టి అమ్మయ్యా అనుకుంటాం, నన్ను ఎక్కడ చేయమంటాడో, నన్నేదే పని చేయమంటారో అని అనుకుంటాం. కానీ ప్రభు కార్యాల కోసం మనము ఆశపడి ఆశపడి ముందుండాలంట. దేవుడు అదే కోరుకుంటున్నాడంట. అందరూ తమ సొంత కార్యములను చూచుకుని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు మరి ఎవరు చూడాలి? దేవుని కార్యాలను మనము ఎట్లా చేయాలి? మనం ముందు రాకపోతే, మన హృదయం సిద్ధపడకుంటే మనం ఏ విధంగా దేవుని కార్యాలు చేస్తాం? ఆ విధంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కడే దైవజనుడు దైవజనురాలే కాదు, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క బాధ్యత ఉంది, ప్రతి ఒక్క విశ్వాస యొక్క బాధ్యత ఉంది. అందరూ దేవుని కార్యాలు చేయడానికి వేగిరపడాలి, అందరూ ప్రార్థించడానికి వేగిరపడాలి, అందరూ వాక్యం చెప్పడానికి సిద్ధపడాలి, అందరూ ఉత్తర ప్రత్యుత్తరం చెప్పడానికి సిద్ధపడాలి, అందరూ ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి, అందరూ ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. ఒక్కరు కాదు, సంఘం అంతా కూడా ఏ బిడ్డను పిలిచినా ప్రతిదానికి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కార్యాలు మీరు జరిగించాలని, సొంత కార్యాలు కాదు,
దేవుని కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు పౌలు భక్తుడు. ఇది ఒక మంచి ఈ లక్షణమంట తిమోతిలో ఉందంట. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే తిమోతికి ఈ అంటే తిమోతి ఇందులో ఫిలిప్పిలో తిమోతి శిష్యుడికి పౌలు చెప్తున్నాడు అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు ఒక తిమోతినే చూస్తున్నాడు అని ఈ తిమోతి యొక్క లక్షణం గురించి దేవుడు ఇక్కడ ఈ పౌలు భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఈయన సొంత కార్యాలం కోసం ఈయన చూస్తలేడంట. యేసుక్రీస్తు కార్యాలు ఎప్పుడెప్పుడు చేయాలా ఎప్పుడెప్పుడు చేయాలా అని ఈయన సిద్ధపడుతున్నాడంట. ఈయన ఒక లక్షణం ఏంటంట, ఈ తిమోతి యొక్క లక్షణం ఏంటంట, దేవుని కార్యాలు చేయడానికి వేగిర పడతాడంట. అంతేకాకుండా పౌలు భక్తుడు ఎప్పుడు కూడా ఏది చెప్పినా కూడా ఎప్పుడు రమ్మన్నా కూడా ఎక్కడ ఈ వేరే ప్రాంతంలో ఉన్నా కూడా ఈయన ఎప్పుడు పిలిచిన పౌలు భక్తుడు ఈయన సిద్ధంగా ఉంటాడంట ఈ తిమోతి. అందుకోసమే యేసుక్రీస్తు కార్యాలు ఈయన చూస్తాడు ఈయన చేస్తాడు, ఈ విధంగా మీరు చేయాలా ఆయనకుంది ఆ లక్షణం అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అంట ఆయన యోగ్యమైన సేవకుడు లాగున్నాడంట ఈ తిమోతి. అందుకనే యేసుక్రీస్తు కార్యాలు ఈయన మాత్రమే చేస్తున్నాడని అక్కడ పౌలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు కార్యాలు ఒక ఇంతమంది బిడ్డలు ఆయన ఆయన చుట్టూ ఉన్నారంట చాలామంది, కానీ తిమోతిని ఆయన అంతగా నమ్ముతున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఎంతోమంది మనం సంఘంలో ఉంటాం, ఎవరైతే బాధ్యత తీసుకుంటారో ఎవరైతే పని చేయాలని చూస్తారో వాళ్ళకే కదా చెప్తాం మనము, చేయని వాళ్ళకి చెప్పాం ఎప్పుడు కూడా. కానీ అందరూ ఆ విధంగా చేయాలని దేవుని కోరిక. కానీ ఇక్కడ తిమోతి గురించి రాస్తున్నాడు. ఆయన యొక్క దైవ లక్షణం అంట ఇది, యోగ్యమైన సేవకుడు అంట, మంచివాడంట, ప్రియమైన వాడంట పౌలుకి. అంతేకాకుండా ఇతరుల విషయంలో యథార్థత కలిగిన వాడంట. మనం ఇందాక చదువుకున్నాం కదా ఇతరుల కార్యాలు చేయాలని, ఇతరులకు సహాయం చేయడంలో ఈ తిమోతి యొక్క మంచి లక్షణం అంట. ఇతరులకు సహాయం చేయడానికి ఆత్రుత పడతాడంట, ఆతురత పడతాడంట. ఎప్పుడు చేయాలా, ఆ పౌలు గారు ఎప్పుడు పిలుస్తాడా, నేను ఎప్పుడు ఆ సంఘానికి వెళ్ళి బోధించాలా, ఆ సంఘంకి ఎప్పుడు బొమ్మంటాడా, నన్ను పరిచర్య చేయడానికి బొమ్మంటాడా అని సిద్ధంగా ఉండేవాడంట. శ్రద్ధ కలిగిన వాడంట ఈయన, ఇతరుల కోసం పని చేయడానికి శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా పౌలు యొక్క సువార్త పరిచర్యలో ఆయన పరిచర్యలో నమ్మదగిన ఆధారపడదగిన వ్యక్తి అంట ఈ తిమోతి. అందుకోసమే ఆయన అంటే తమ సొంత కార్యాలు కాకుండా యేసుక్రీస్తు కార్యాలను చూస్తాడనే నమ్మకము ఆ తిమోతిలో ఆ దైవ లక్షణమైన పౌలు గారు చూసిరు కాబట్టి ఆయన గురించి ఈ మాట రాయబడింది అన్నట్టు అది వాక్యంలో. అంటే ఏంటంట, ఆయన అంతగా నమ్ముతున్నాడు అంటే ఆయన పరిచర్యలో ఎంతోమందిని ఆయన చుట్టూ పెట్టుకున్నాడు. చాలామంది భక్తులు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, కానీ అందరికంటే ఇతరుల కోసం పనిచేసే బిడ్డగా ఈ తిమోతి వ్రాయబడిందంట. ఇతరుల కోసము పనిచేసేవాడు, యోగ్యమైన వాడు, నమ్మకమైన పనివారు మనకు దేవునికి కావాలి. చాలా విషయంలో మనం ఏదైనా పని చెప్పినప్పుడు నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాం. చాలా విషయాలలో మనం ఏదైనా పని చెప్పినప్పుడు సరిగా చేయం. దేవుని కార్యాలు మనం ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో ఆ బహుమానం దేవుడు మనకిస్తాడు. చూసారా, ఆయన ఆ మాట చెప్తున్నాడు. తన పరిచర్య అంతట్లో అంత నమ్మకమైన వారు ఎవరిని చూడలేదంట. ఆయన ఆధారపడిన వ్యక్తి అంట. ఒక వ్యక్తి మీద ఆయన ఆధారపడి నమ్మదగిన వాడుగా ఆ పనిని ఇంకొకరికి అప్పచెప్పుతున్న ఇక్కడికి వెళ్ళి నువ్వు చెప్పు అన్నప్పుడు చెప్పే విధంగా ఆయన చేస్తున్నాడంటే ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నాడు, ఎంతగా ఆయన నమ్ముతున్నాడు, ఎంతగా ఆయన మాట వింటున్నాడు, ఆయన చెప్పిన మాట చేస్తున్నాడు. కాబట్టి ఇతరుల కోసం కాకుండా అంటే ఏంది, సొంత కార్యాల కోసం కాకుండా యేసుక్రీస్తు కార్యాలు చేయాలని ఈ తిమోతి యొక్క దైవ లక్షణం అంటది. ఆ విధంగా మనం కూడా దేవుని కార్యాలు చేయటానికి, సంఘంలో ప్రార్థన చేయటానికి, సంఘంలో పని చేయటానికి, సంఘంలో పరిచర్య చేయటానికి ఎంతమంది, మనం ఎన్నోసార్లు నెలకొకసారి భోజనాలు పెడతారు, ఎంతమంది వస్తున్నారండి పరిచర్య చేయటానికి? పాస్టర్ గారు దాదాపుగా ఇప్పుడు ఇది మనం ఇక 1 ఇయర్ దగ్గర పడుతుంది, 2 నెలలు. ఎంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు? నాకు పోయినసారి ప్రార్థన చేయమని ఒక బిడ్డ నాకు చెప్పింది, పైన భోజనాన్ని పెట్టాలా. ఆ బిడ్డ నాకు వచ్చి ప్రార్థన చేయమని అడిగింది. నేను చేయలేకపోయినా, ఎందుకంటే అక్కడ భోజనం పెడతానికి ఎవరు లేరు. నాకు చాలా బాధ అయింది, పాస్టర్ గారు చేస్తారమ్మా నేను పైకి వెళ్ళాలని. అట్లా ఎన్నో అవసరతలు ఉంటాయి మనకు, కానీ ఎన్నోసార్లు దైవజనుడు ఇక్కడ నుంచి హెచ్చరించినా కూడా చాలామంది ముందుకు రారు. మీరు మన శిష్యులు, దేవుని బిడ్డలుగా మనం ఒక అందరం ఒక కుటుంబంలాగా, నేనేమనుకుంటా నా బిడ్డలు కాబట్టి నేను పెట్టాలి, సందర్భం ఉండి సమయం ఉండి ఉన్నప్పుడు చేస్తాం, కానీ అందరూ కూడా మన కుటుంబం అని పనిచేయాలి. అదే దేవుడు కావాలని కోరుకుంటాం. ఇతరుల కార్యాలు, ఏ ఇది నా కోసం ఎందుకు, భోజనం పెడితే తిని వెళ్ళిపోవాలా పాస్టర్ గారు అనే తలంపే తప్ప నేనుండి చేయాలా అని మీరందరూ అనుకుంటే ఎంతమంది మనకు అవసరమే లేదు కదా. ఎంత మనం ఆ విధంగా పరిచర్య చేయవారిలాగా ఉండాలా, మనల్ని మనం తగ్గించుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మనం ఆ విధంగా తగ్గించుకోము.
మనల్ని మనం హెచ్చుగా ఉంటే మనము తగ్గించుకోలేము, మనల్ని మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆ విధంగా నేను చాలా బాధ అయింది, పాపం నేను ప్రార్థన చేయలేకపోయినానే ఆమె నన్ను అడిగినప్పుడు కదా. అదే మీరు ఎవరన్నా అందరూ నాకు సిద్ధపడి ఉంటే నేను చేసేదాన్ని కదా. ఆ లోటు అక్కడ కనబడింది నాకు. చేయరని కాదు మీరు, కానీ నేను పిలుస్తూ ఉండాలి, నేను అప్పచెప్తా ఉండాలి, ఒకరు చేయండి వెళ్ళండి అమ్మ పోండి అమ్మ అట్లా కాదు. మన కుటుంబంగా మనం ఒక సంఘంలో మనం ఒక పని పెట్టుకున్నాం, మనం నెలకు ఒకసారి అందరికీ భోజనాలు కదా, అది ఎవరి కార్యము, మన కోసమే. మన నేను ఇతరులు కదా అని నేను అనుకుంటే, కానీ నా బిడ్డలని నేను చేస్తున్నా. అట్లాగే మనం అందరం కూడా ఇది నా కుటుంబం. మీ ఇంట్లో మీ ఫంక్షన్ అయిందనుకోండి, అప్పుడు మీరెంత ఫాస్ట్గా ఉంటారు, మీరెంత అలర్ట్గా ఉంటారు. మన నలిత వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము తన యానివర్సరీకి, ఎంత హడావుడిగా ఎంత హడావుడిగా చేస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ఆ విధంగా మన ఇంట్లో ఏ విధంగా మనం సిద్ధపడతామో ఆ విధంగా కూడా ప్రభు కార్యాల కోసము మీరు ఆ విధంగా, మిమ్మల్ని ఆ విధంగా అనడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు మంచి బిడ్డలే, అడిగితే చేసేవారే, కానీ ఆ విధంగా ముందుకు రావాలి, వేగిరపడాలా ప్రభు కార్యాల కోసము వేగిరపడాలా. నేను ఎప్పుడు కూడా ఇక్కడనే కాదు, నేను ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా నా పని కాకపోయినా నన్ను వద్దన్నా కూడా పాస్టర్ గారు తెలిసి నేను పోయి నిలబడతా అక్కడ, నన్ను కూర్చోమన్నా కూడా నేను కూర్చోను, ఏదో ఒకటి నేను అక్కడ చేస్తూనే ఉంటాను. ఎందుకమ్మా నువ్వు కూర్చో అంటే కూడా నాకు అట్లా అలవాటు పెట్టాలా, వడ్డించాలా, వాళ్ళు తిన్నాక నేను తినాలా అనేది ఒక అది అందరం మనం నేర్చుకోవాలా. దేవుడు ఏమంటుంటే అది ఒక్కటనే కాదు, ప్రభు కార్యాల కోసము మనం ముందుండాలా. మన కార్యాల కోసం కాదు, ప్రభు కార్యాలు. ఎప్పుడు నేను తినాలా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అనే తలంపు ఉంటే నెలకొక్కసారే కదా మనము, నెలకొక్కసారి ఉపవాస ప్రార్థన కదా మనకు. ప్రతి వారం అయితే మనం ఏమొస్తాం, నెలకొక్కసారి మనకు ఉపవాస ప్రార్థన. అందరూ కూడా దేవుని కార్యం ఇది, నా కోసము ఇది, నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు ఈరోజు అద్భుత కార్యం జరుగుతుంది, ఇది దేవుని కార్యం అని మనం అందరం కూడా వచ్చి దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుని కార్యాలు నెరవేరుతాయి. దేవుడు ఆ విధంగా మనల్ని, దేవుడు ఏమి కావాలి అంటే ఇది కావాలని కోరుకుంటున్నాడు. అంటే అందరూ కూడా మన సొంత కార్యాల కోసం కాదు, కానీ ప్రభు కార్యాల కోసము మనం వేగిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా 2 తిమోతి 4:10 చూద్దామా, 2 తిమోతి 4:10. విడిచి దశలోనికనకు వెళ్ళాను. చూసిన పౌలు అంటున్నాడు, ఈయన ఒక శిష్యుడు ఆయనకు. అయితే ఇందాక తిమోతి గురించి ఎంతగా నమ్మిండు అప్పుడు కూడా ఈయన చెప్తూనే ఉన్నాడు, కానీ ఈయన ఏం చేసిండంట, ఇహలోకాన్ని స్నేహించి ఆయనను విడిచిపెట్టిండంట. చూసినరా, ఈ లోక స్నేహాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలామంది దేవుని బిడ్డలలో కూడా ఈ లోక స్నేహం, ఇహలోక స్నేహాన్ని ఎక్కువగా మీరు దాన్ని ఇష్టపడుతున్నట్లుగా చూస్తున్నాం మనం. ఎంతమంది దేవుని కార్యాల కోసం వేగిరపడతారు. ఆదివారం వచ్చిందంటే ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దేవుని మందిరంలో ఉండడం దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క ఆశయ ఉన్నది. మనం ఆ విధంగా ఉండాలా దేవుని మందిరంలో అన్నది. మనం ఎంతమంది చేస్తాం ఆ విధంగా? యలోకాన్ని మనం ఎక్కువగా స్నేహిస్తే, చూసారా, ఆయనను స్నేహించి ఆయనను విడిచిపెట్టిపోయిందంట, వద్దన్న దగ్గరికి పోయిందన్నట ఆయన. ఈ తిమోతి ఏమో అంతగా నమ్ముతున్నాడు, ఏది చెప్తే ఆయన పరిచర్యలో నమ్మకమైన వాడిగా పేరు పొందిండు. ఆ విధంగా మనం యలోకాన్ని ఎప్పుడైతే స్నేహిస్తామో, దేవునికంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో, దేవునికంటే ఎక్కువగా మన కుటుంబాన్ని మన బిడ్డల్ని ప్రేమించడం తప్పు కాదు, దేవునికంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే దేవుడు ఏమన్నాడు, దాన్ని దూరం చేస్తా అన్నాడు. జాగ్రత్త, మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా. ఏది వచ్చినా ఎంత నష్టం వచ్చినా నువ్వు మంచం మీద లేవలేని పరిస్థితి అయితే తప్ప దేవుని మందిరాన్ని మనం వీడకూడదు. ఎన్నో సాకులు చెప్పొచ్చు, ఆ సమయానికి మనకు ఆ టైంకి మనకు ఏదైనా ఉద్యోగం ఉండి ఏదైనా రాలేని పరిస్థితి అయితే తప్ప, మరి ప్రతిసారి మనకు అదే ఉద్యోగం ఉంటే మన మందిరానికి ఎప్పుడు వచ్చేది? నెలలో 4 వారాలు పనే ఉంటే నువ్వు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తావు? దేవుని కార్యాలు ఎప్పుడు తెలుసుకుంటావు? ప్రభు కార్యాలు నువ్వెప్పుడు చేస్తావు? కానీ మనం ఏం చేయాలో వెసులుబాటు చేసుకోవాలి. ఈ టైంకి నేను ఉండి ఇంకొక టైం ఎక్స్ట్రా చేయడము, తర్వాత ముందు పెట్టుకోవడము, తర్వాత అయిపోగానే పెట్టుకోవడము, ఏదో ఒకటి చేయాలి. ఇదే చూస్తాడు దేవుడు, మిమ్మల్ని హృదయాన్ని పరీక్షిస్తాడు. మీలో ఏ కార్యాల కోసం మీరు ఎక్కువ అతృత పడుతున్నారు? ఇహలోకాన్ని మీరు స్నేహిస్తున్నారా? ఆయన విడిచిపెట్టినట్టు ఈ లోకాన్ని స్నేహించి మీరు దేవుని విడిచిపెట్టి ఈ లోకాన్ని స్నేహిస్తున్నారా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏసయ్య కార్యాలను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరు ఏది చేస్తున్నారని దేవుడు చూస్తాడు, మీకేం ఆశ ఉందని దేవుడు చూస్తాడు.
నాకు మంచి సంతోషం. నాకు మేరీ మేరీ సిస్టర్ బ్రదరు బ్రదర్ని యేసురత్నం బ్రదర్ గారికి ఒకసారి చెప్పా, అయ్యా ఆయన బిజినెస్ చేస్తాడు. నేను చెప్పాను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ ఆదివారం కొంచెం టైం తీసుకోండి, ఆ 2 గంటలు దేవునికి మనం ఇస్తే దేవుడు మీరు రోజంతా చేసిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. తప్పేమి లేదమ్మా, మన కష్టమే ఆ 2 గంటలు. ఏదన్నా మీరు అనుకుంటుండొచ్చు నష్టమే అని, కానీ ఆ 2 గంటలు దేవునికి సమయం ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని నేను చెప్పినప్పటి నుంచి ఆ కుటుంబం అంతా నాకు ఇక్కడ కనబడుతుంది. దేవునికి వందన. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తాడో దేవుడు చూస్తాడు. ఆ 2 గంటలు మీరు ఇక్కడ దేవునిలో గడిపితే మీకు 6 గంటలంత ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. ఆ 2 గంటలు మీరు ఇక్కడ నడిపితే ఆ దినములో సంపాదించని సంపాదన దేవుడు ఇస్తాడు మీకు. అడిగి చూడండి దేవుడు. ఎందుకంటే దేవుడు మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తాడని దేవుడు చూస్తాడు. నా బిడ్డ ఈ 2 గంటలు వదులుకొని నా మందిరానికి వస్తుంది. అది కావాలా దేవునికి? అది కావాలా దేవునికి? మీ విశ్వాసం కావాలా దేవునికి? మీ ఆశ కావాలా దేవునికి? మీ తగ్గింపు కావాలా దేవునికి? అది అడుగుతున్నాడు దేవుడు. నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలి. ప్రభు కార్యాలు అంటే ఇవే. దేవుని కార్యాల కోసం మేము ఆశపడాలా, అతృత కలిగి రావాలి, మందిరానికి రావాలా, దేవుడు ఏం మాట్లాడతాడో నాతో ఇలా సిద్ధపడి రావాలా, ఆ విధంగా మనము ఆలోచించాలి. అప్పుడు దేవుడు తప్పకుండగా ఆశీర్వదిస్తాడు. ఏదైనా కానీ, ఏమైనా జరగని, ఏ నష్టమైనా కానీ, ఆదివారము నేను మందిరానికి రావాలి అని నువ్వు వచ్చి చూడు, దేవుడు తప్పకుండగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను మందిరానికి వస్తున్నా నాకు అంత నష్టమే అని ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. దేవుని మందిరానికి వస్తే దేవుడు దీవిస్తాడు. దేవుని మాటలను మనం శ్రద్ధగా వింటే మనల్ని దేవుడు చూడండి. ఆ దేమ ఇహలోకాన్ని స్నేహించి ఆయనను విడిచిపెట్టినట్టు. అంత మంచి భక్తుడు పౌలు భక్తుడు, మరి ఎంత మరి సౌలు లాంటి పౌలు, ఆయనను పౌలుగా మార్చిన దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు 14 పత్రికలు రాసిన ఆయన, అంత సేవ చేసిన తను ఆయన విడిచిపెట్టి వద్దన్న దగ్గరికి పోతున్నాడు. ఆ విధంగా మనం ఏమైనా చేస్తున్నామేమో, దేవుడు చెయ్యొద్దన్న పని మనం చేస్తున్నామేమో. ఎన్నోసార్లు నేను చాలామందికి మెసేజ్ పెడతా, రండి రండి మందిరానికి రండి అని. నెల ఫస్ట్కేమో మనకు మంచిగా నిండిపోతారు, తర్వాత తగ్గిపోతారు. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో మనము అక్కడే అర్థమవుతుంది కదా. కానీ దేవుని రాజ్య వ్యాప్తి కోసం, దానికోసం మనం ప్రయాసపడితే దేవుడు, అది కూడా అవసరమే మనకు, కానీ ఇది అవసరం. ఆత్మీయ ఆహారము మనకు అవసరం. ఆత్మీయ ఆహారం కోసం మనం ఆశపడాల. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. మరి ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్త 26:7 మత్తయి సువార్త 26:7 చూద్దాం. కుష్టిరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుగుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టమెందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. చూసిరా ఎవరు ఈ మాట చెప్తున్నారు? ఆయన శిష్యులు అంట. దేవుని కార్యాల కోసం ఎవరు ఆశపడి చూస్తున్నారు? ఎవరు తమ సొంత కార్యాల కోసమే కాకుండా యేసుక్రీస్తు కార్యాల కోసము ఎదురు చూడాలని కదా మనం నేర్చుకుంటుంది. దేవుని యొక్క ఆశయే ఉన్నది. ఇక్కడ అంట ఒక స్త్రీ అంట మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనంను కూర్చుండగా ఆయన తల మీద పోసిందంట. ఈమె పాపాత్మురాలైన స్త్రీ. ఈ వాక్యము మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో కూడా ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. పాపాత్మురాలైన స్త్రీ అని లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఈ సీమోను అనే ఈ పరిసయ్యని ఇంట దేవుడు భోజనానికి వచ్చినప్పుడు, చూడండి దేవుడు ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ, దేవుడు గొప్పవాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, శిష్యుల దగ్గరికే వాళ్ళ ఇంటికే దేవుడు వచ్చాడు కదా, కానీ ఈమె తెలుసుకుంది దేవుణ్ణి, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవునికి నేను ఈ అత్తరు దేవునికి అభిషేకం చేస్తుందంట. ఎంత గొప్ప మాట చూడండి. దేవునికే ఆమె అభిషేకం చేయడానికి వచ్చిందంట. శిష్యుల ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, ఆ విధంగా ఆయన వచ్చినప్పుడు ఏమంటున్నారంట శిష్యులు? చదవండి, ఇందాక చదివింది. ఆ శిష్యులు ఏమంటున్నారు? ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అని. యేసయ్యకు తెలుసు ఆ సంగతి. అవన్నీ వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ముందుగానే వారి హృదయంలో ఏమనుకుంటున్నారో దేవుడికి అన్నీ తెలుసు. ఏమంటున్నారంటే,
అక్కడ పదిలో చూద్దామా ఒకసారి అదే అధ్యాయము 26 పదిలో చూద్దాం. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను ఈమెను మీరేల తొందర పెట్టుచున్నారు. ఆ ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. దేవుడు అది కోరుకుంటున్నాడు, మంచి కార్యాలు దేవుని కోసం చేయాల. ఏమంటుంది, ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? దేవుడికి తెలుసు ఈ స్త్రీ నా కోసం ఒక మంచి కార్యం అంటే నేను చనిపోయడానికి నా భూస్థాపన నిమిత్తము ఈ అత్తరు పోసి తన తల వెంట్రుకలతోటి తన పాదాల అంత పూసి ముద్దు పెట్టుకొని దేవుణ్ణి అభిషేకిస్తుంది ఆమె. ఎందుకంటే నన్ను క్షమించండి, ఈ దేవుడు నన్ను క్షమిస్తాడు యేసయ్య అని తెలుసుకొని ఆ శిష్యుల ఇంట భోజనానికి వచ్చినప్పుడు యేసయ్య గురించి ఆమె తెలుసుకొని యేసయ్యను తన పాదాలతో అభిషేకం చేయడానికి వచ్చింది. తన యేసయ్య శిష్యులు శిష్యులకు కూడా యేసయ్య చేశాడు కదా, పాదాలు కడిగాడు కదా, లేదా దేవుడు తగ్గించుకున్నాడు అక్కడ యేసయ్య. ఈమె కూడా ఏంటంటే యేసయ్యకు అభిషేకం చేస్తుందంట, అది దేవుడికి ఇష్టమైన పని. ఈమె చూడండి, యేసు ఈ సంగతి, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది, అభిషేకం చేస్తుంది. ఆమె వెంట్రుకలతో ఆ అత్తర్ని యేసయ్య పాదాలకు పూస్తూ యేసయ్య పాదాలకు ముద్దు పెడుతుంది ఉందంట. అంటే అంతగా కన్నీటితోటి, వేరే వేరే అధ్యాయాలలో ఉంటుంది, కన్నీటితోటి ఆ పాదాలు తుడుస్తూ ఉందంట. ఎందుకు అంటే ఆమె ఆమె పాపాత్మురాలైన స్త్రీ కాబట్టి తగ్గించుకొని కన్నీటితో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఆమె అత్తరు విలువగలదే అదంటే ఒక 106 ఇంచుమించు 160 రూపాయలు ఉంటుందంట. శిష్యులు ఏమంటున్నారు, ఇది అమ్మి బీదలకి ఇవ్వచ్చు అంటే ఏసీ అంటున్నాడు, బీదలు ఎప్పుడైనా ఉంటారు మీతోటే కానీ నేను ఎప్పుడు ఉండను కదా. అది మనం తెలుసుకోవాలి. ఏసయ్యా నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఏసయ్య నిన్ను అడిగినప్పుడు నువ్వు ఆయనకు సిద్ధపడాలి. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు దేవుడు వెళ్తాడో మనకు తెలియదు. అవసరం వచ్చిన ఈమె వెంటనే దేవుణ్ణి తెలుసుకుంది, ఎప్పుడు నేను ఉండను కదా, ఏసయ్య చనిపోబోతున్నాడు, అప్పగింపబోతున్నారు కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఈమె నా భూస్థాపన కోసం ఇది చేసింది కదా, నేను ఎప్పుడు ఉండను కదా మీతోటి, నేను మళ్ళా తిరిగి పరలోకానికి వెళుతున్నా, అది తెలుసుకొని నాకు అభిషేకం చేయడానికి వచ్చింది. మంచి పని చేసింది ఈమె. శిష్యులు అక్కడనే ఉన్నారు. ఇంకొక మాట ఏమంటున్నాడంట, మంచి మాట, లూకాసువార్త 7:44 చూద్దాం. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది దేవుడు, అదే మాట అక్కడ కూడా అదే స్త్రీ గురించే ఉంటుంది. లూకాసువార్త 7:44 ఆ స్త్రీ వైపు తిరిగి చూసిండ్రా, నీ ఇంటికి వచ్చినప్పుడు చూసిండ్రు ఏసయ్య ఆయన నా భోజనానికి రమ్మన్నాడు ఇంటికి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి, చెప్పడు దేవుడు, కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ ఇంటికి నేను వచ్చానే, నా కనీసం నా పాదాలకు నువ్వు నీళ్ళిచ్చావా, తర్వాత చూసిరా నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకేమైనా నీళ్ళిచ్చావా, ఇప్పుడు చెప్తున్నావు కానీ నువ్వు నీళ్ళిచ్చావా, దీన్ని అమ్మమని నువ్వు చెప్తున్నావు కానీ నీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం నువ్వు నాకు నీళ్ళియలే నా పాదాలకు. కానీ ఈమె ఏం చేసింది, అత్తరుతోటి నా పాదాలను అభిషేకం చేస్తుంది, కన్నీటితో తను కన్నీటితోటి ప్రభువా నన్ను క్షమించు అని. కన్నీరు ఎప్పుడొస్తుందండి, తగ్గించుకుంటే, తనను తాను తగ్గించుకొని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని యేసయ్యను అభిషేకం చేసిందంట. మరి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు దేవుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాడు దేవుడు, మరి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఏ విధంగా మీరు సిద్ధపడుతున్నారు దేవుడు అడుగుతున్నాడు. వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అంటే ఈయన నీళ్ళు ఇయ్యలేదని దేవుడు చెప్తున్నాడు. మరి నీ ఇంటికి వచ్చినప్పుడు ఏసయ్య, నీ దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే, నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు, దేవునికి ఏది కావాలనో ఆ విధంగా నువ్వు ఉన్నావా. మరి ఆయన అడుగుతున్నాడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు ఇయ్యలేదని, మరి నీ ఇంటికి వచ్చినప్పుడు ఏసయ్య నువ్వు ఏ విధంగా ఉన్నావు. ఈ మార్తలాగా మనం అభిషేకం చేసేవారిలాగా కన్నీటి ప్రార్థన చేసేలాగా మనం ఉండాలి. ఆ విధంగా తగ్గింపు మనలో ఉండాలా, ప్రభువా నేను ఎల్లప్పుడూ నువ్వు వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉండాలా, నువ్వు వచ్చినప్పుడు నా హృదయం నేను సిద్ధం చేసుకోవాలి, నువ్వు అడిగినప్పుడు నేను నీ కార్యాల కోసం వేగిరపడాలా, నువ్వు నన్ను ఏం కోరుకుంటున్నావు ప్రభువా, నా నుంచి నువ్వు ఏం ఆశపడుతున్నావు ప్రభువా అని మనము ఆమె తెలుసుకొని వచ్చి ప్రభు పాదాలను అభిషేకించింది. మనం కూడా ఆ విధంగా తెలుసుకొని యేసయ్య సన్నిధికి, యేసయ్య చింతకు మనం ఆ విధంగా మన హృదయాన్ని మనం అప్పగించాలి. ప్రభువా నీకేం కావాలయ్యా, నన్ను ఆ విధంగా నన్ను తయారు చేయి, నన్ను ఆ విధంగా నన్ను మార్చు, నన్ను ఆ విధంగా నువ్వు సిద్ధం చేయి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని మనం ఎప్పుడైనా అడిగినామా, యేసయ్యని అడిగామా మనం ఆ విధంగా ప్రార్థనలో? ఇప్పటి నుంచి మనం అడుగుదాం, ప్రభువా నన్ను ఆ విధంగా సిద్ధపరచు, నీకేం కావాలా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు చెప్తాడు.
వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. దేవునికి ఏం కావాలా నేను నుంచి, ప్రభువా నేను ఎట్లా సిద్ధపడాలా, నా నుంచి నీకేం కావాలయ్యా అని నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు నీకే చూపిస్తాడు, దేవుడు అడుగుతాడు. ఆ విధంగా యేసుక్రీస్తు కార్యాల కోసం మనం వేగిరపడాలి. ఆ విధంగా మనము వేగిరపడి మనం ప్రార్థన చేస్తే అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మరి ఆమె ఏ విధంగా ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసును అభిషేకం చేసిందో, నీ ఇంటికి వచ్చినే నువ్వు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నావు అమ్మి బీదలకి ఇమ్మని, నువ్వు నీళ్ళిచ్చావా నాకు, కానీ ఈమె అభిషేకం చేస్తుంది నన్ను, నీ ఇంటికి వస్తే నువ్వేమిచ్చావు అని అడుగుతాడు దేవుడు. జాగ్రత్త, మీరు ఎప్పుడు కూడా సిద్ధం లేదనుకోండి, మనం పైకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం ప్రార్థన చేసావు, అమ్మ మరియమ్మ అమ్మ రోజమ్మ నీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసావు అని మౌనిక అడుగుతాడు దేవుడు. నాకేమిచ్చావు నీ ఇంటికి వచ్చినప్పుడు అని దేవుడు మనల్ని అడిగితే, ఏమో ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చావు నాకు తెలియదని అంటే అంతే సంగతులు. ఇంకా ఎప్పుడొచ్చావు ప్రభువా నాకు తెలియదు అర్థం కాలేదు అంటే మనం ప్రార్థనలో ఆ విధంగా సిద్ధం లేననే అర్థం. ప్రభువుకి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలా, తెలియాలా మనం దేవుడు మన ఇంటికి వచ్చిండు అనేది మనము ఆ ప్రార్థన అనుభవం. నేను నిన్న చదివాము కదా, నిన్న దేవదాసు చెప్పారు కదా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. ఉదయకాలం సాయంకాలం మధ్యాహ్నం రాత్రి అంతా మనము ప్రార్థన, దినమంతా ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. ఆ విధంగా దినమంతా అంటే దినమంతా ఇక పని చేయొద్దా అంటారు కావచ్చు, ఇక పని చేయొద్దా ఇంట్లో ఏమి పని చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు, అంట్లు దోముకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు, వంట చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు, హృదయంలో అనుకోవచ్చు. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ బస్సులో వెళ్ళినా మనం ఏం చేస్తాం, ఫోన్ తీస్తాం కథం ఇంకేదో ఒకటి చూస్తూ ఉంటాం. అక్కడ కూడా మనం హృదయంలో మనం అనుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు దేవునితో. అంతగా మనము దేవునితో సహవాసం ఉంటే అప్పుడు నీ ఇంటికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు నీకేం కావాలో, నీ నుంచి ఆయనకేం కావాలో, ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో మనకే తెలుస్తుంది. ఆశీర్వాదము మనకేం తక్కువ చేయడు దేవుడు. ప్రభువా నువ్వు ఎప్పుడొచ్చావు అని నోరెళ్ళ పెడితే అంతే సంగతులు, నీ ప్రార్థన అనుభవం లేనట్టు. ఎంతగా నువ్వు ప్రార్థన అనుభవం ఉంటే, ప్రభువా నా ఇంటికి వస్తే నేను నా హృదయాన్ని తెరుస్తా ప్రభువా, నా హృదయం అనే వాకిలి నేను నీకు ఇస్తా ప్రభువా. హృదయమే దేవుని ఆలయమే ఉంటుంది. నా నీ హృదయంలో నువ్వు దేవుని ఆలయంగా నువ్వు ఎప్పుడైతే చేసుకుంటావో, దేవుడు నీలో ఉంటే ఏమైనా కొదువ ఉంటుందా? ఏ కొదువ ఉండదు. నీలో దేవుడే ఉంటే ఏం కొదువ ఉంటుంది? ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఆ విధంగా మనము దేవుణ్ణి అడగాల, ప్రభువా నా హృదయంలోకి రా ప్రభువా, నువ్వుంటే ఇక నాకేం తక్కువ కాదు, నువ్వుంటే నాకు చాలు ఏసయ్యా, నువ్వుంటే నాకు చాలు ఏసయ్యా. ఈ లోకంలో ఇంక ఏమి మనకు అక్కరలేదు, అక్కరలేదు మనకు. అంతగా మనము దేవుడు అది కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు కార్యాలు మరి అంతగా ఏవైనా పాపాత్మురాలైన స్త్రీనే, పాపం చేసిన స్త్రీనే కానీ కన్నీటితో దేవుని అభిషేకం చేసి నన్ను క్షమించు ప్రభువా అని చూసారా? శిష్యులే, కానీ దేవుడు ఏమంటున్నా, నువ్వు నాకు ఇయ్యలే, నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఇచ్చావా? ఈమె పాపాత్మురాలైన స్త్రీ కానీ నన్ను అభిషేకం చేసింది. చూసారా, చాలామంది చాలాసార్లు మనం పై రూపం చూస్తాం, కానీ దేవుడు లోపల వెల్లు రూప లోపల దేవుడు చూస్తాడు. ఈమె పాపాత్మురాలైన స్త్రీ వెంటనే ఉన్న శిష్యులే, కానీ దేవుడు వచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు నువ్వు నాకు అని అంటున్నాడు. ఈమెలాగా మనం ఉండాల, అంటే యేసుని అభిషేకం చేసేలాగా ఉండాలి. కన్నీటితోటి ఆయన పాదాలను మనం తడపాల. మన ప్రార్థన కన్నీటితో నా పరుపు తేలిజేయుచున్నానని మనం రాత్రి విన్నాం కదా, ఆ విధంగా మనం పడక కొట్టుకొని పోవచ్చున్నలాగున మనం ఆ విధంగా యేసయ్య పాదాలను మనం అభిషేకం చేయాలి. ప్రతిరోజు మనం కన్నీటితోటి మనం యేసయ్య పాదాలను అభిషేకం చేయాలి. అప్పుడు తప్పకుండగా మన అవసరతలను తీరుస్తాడు దేవుడు. అంతేకాకుండా లూకాసు వార్త 10 చూద్దామా, లూకాసు వార్త 10:38 చూద్దాం. లూకాసు వార్త 10:38 ఇంకొక స్త్రీ గురించి విందాం మనం. చూడండి, ఇక్కడ కూడా విచిత్రం, ఇదొక విచిత్రమైన సంఘటన. పిలిచింది ఎవరండి ఇంటికి దేవుణ్ణి? పిలిచింది ఎవరు అక్కడ ఇంటికి దేవుణ్ణి? మార్త పిలిచింది. ఆయనకు ఆ గ్రామంలో పోచుండగా మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని, అంటే పిలిచిందనే కదా, పిలిచింది యేసు ప్రభుని ఇంటికి. దేవుడు ఇంటికి వస్తే ఎంత కార్యం, ఎంతగా అంటే ఈమె ఆలోచన ఏంటంటే దేవుడికి మంచి వంటలు చేసి పెట్టాలని. దేవుడికి అవసరమా అండి అది?
ఆత్మీయంగా మనం ఆలోచిద్దాం. దేవునికి ఆకలి అవసరమా? ఆయన అడిగితే ఏదైనా ఇట్లా చేయజాపితే క్షణములు అవుతుంది. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప తండ్రి. ఇంటికి వస్తే ముందు మనం ఏం చేయాలా? ఈడేం ఈమెం చేస్తుంది? ఇంటికి పిలిచింది పాపం మరి మార్త కానీ ఇక్కడ ఏం చేస్తుందంట, మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్. దేవుడు మనల్ని అడుగుతుంటే మనకి ఏమి ఇంట్రెస్ట్గా మనం చూస్తామో చూడాలి. ఎవరైనా చుట్టాలు వస్తే మనం వంటలు చేయాలా, ఏది పెట్టాలా, అదే దైవజనుడు వచ్చింది అనుకోండి, అయ్యా ఫస్ట్ మీరు వాక్యం చెప్పండి నేను విన్నాక తర్వాత చూస్తాం అంటామా? మనం ముందు అది చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఈమెం చేస్తుంది, మరియా ఏం చేస్తుంది? ఆమె ఏమో ఇంటికి పిలిచింది, అది మర్చిపోయింది. ఇక అంత గొప్ప, అందుకనే మార్త కంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆయన పాదాలు తుడిచి అభిషేకం చేసుకుంది. యేసయ్యను అభిషేకం పొందింది, ఆయన పాదాలను తుడిచి ఆయన ఆమె ఘనత పొందింది, ఆమె పాపాలు క్షమింపబడింది. ఇక్కడ కూడా ఇంటికి పిలిచింది ఒకరు, ఆశీర్వాదం పొందింది ఒకరు. జాగ్రత్తగా మనము దేవుడి ఇంటికి వచ్చినప్పుడు ఏం కావాలనేది నీకు సిద్ధపాటు కావాలి. ఈమెకు లేదు ఆ సిద్ధపాటు, లేదు కాబట్టే పనిలో పడింది. అంతేకాకుండా యేసయ్యను ఏమంటుందంట, ఆమె మరియాను సోదరి, ఆమె యేసుపాద మార్త ఏమంటే విస్తారమైన పని పెట్టుకుని చూచ తొందరపడ్డదంట. తొందరపడి ఏమంటుంది, ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేచున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటుందంట. మళ్ళీ ఇంకా యేసయ్య ఇంటికి వస్తే ఆమె ఏమంటుందంట, ఈమె నాకు పని చేస్తలేదు నా చెల్లె అని కంప్లైంట్ చేస్తుందంట, నీకు చింత లేదా అని. దేవుడు అనుకున్న మూర్ఖురాలా, నేను అడిగితే ఇదంతా కాసేపట్లో చెయ్యి ఇట్లా పెడితే వంటలు అవుతాయి. కానీ దేవునికి ఏమవసరమో అది ఆమె తెలుసుకోలేకపోయింది. యేసుక్రీస్తు కార్యాలు ఏదంటే ఇది, ఆమె పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వినుచుంది. ఆ మాధుర్యం అనేది ఆమె తెలుసుకుంది. అందుకనే మార్త కంటే మరి ఏమంటున్నాడు దేవుడు, తొందరపడుచున్నావు అని దేవుడు అంటున్నాడు. ఏం కావాలంట, ఉత్తమమైన దాన్ని. ఎందుకంటే యేసుక్రీస్తే ఆమె ఇంటికి వస్తే, ఆమె యేసయ్య దగ్గర కూర్చోకుండగా పనులలో పడితే ఆమె ఫలితం లభించిందా? పాప ఆమె ఇంటికి వస్తే భోజనం పెట్టాలని మంచి ఆలోచనే, దేవునికి భోజనం పెట్టాలనేది మంచి ఆలోచనే. కానీ ఇక్కడ ఎవరు సాధించిండ్రు, మరియా ఉత్తమమైన దాన్ని సాధించింది. అది మనం ఆలోచించాలా. పనులు అవసరమే. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భం అంటే, ఉద్యోగం అవసరమే, తినేది అవసరమే. ఎట్లా మరి దేవుని మందిరం రాకపోతే ఎట్లా చెప్పండి? ఇప్పుడు నాకు అవసరమే, కానీ ఏది అవసరం అది చేయాలి మనం. అది మనం టైం మార్చుకొని చేసుకోవచ్చు, అడగవచ్చు. సరే ఒక వారం కాబట్టి ఇంకో వారం నాకు లీవ్ ఇవ్వమని అడగవచ్చు, ఇవ్వకుండా ఏమి ఉండరు. మార్గం తెలుసుకోవాలి, మార్గం. ఇప్పుడు మరి ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకుంటామా లేదా? పనులలో పడి మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది. అంతేకాకుండా దేవుని దగ్గర మరీ అడుగుతుంది మళ్ళా, ప్రభువా నీకు చింత లేదా, ఈ సహోదరి ఈడ వచ్చి కూర్చుని వాక్యం ఇంటే సరిపోయిందా, వంట ఎవరు చేయాలా, నాకెవరు సహాయం చేయాలని మానవరీతిగా మనం అన్నట్టే అంటుంది ఆమె కూడా. బాగానే ఉంది, చుట్టాలందరూ వస్తున్నావు, ఒక్కదాన్ని మంచి కూర్చొని ముచ్చట పెడుతున్నావు, వంట ఎవరు చేయాలంటారు కదా. అత్తం అంటది, కోడలు అంటది, బాగానే చెబుతూ కోడలు అది ఏం అత్తం మా కూర్చున్నావు, ఈడెవరు చేయాలా, ముచ్చట్లు పెడుతున్నావు అని యేసు ప్రభుని కూడా ఆమె అట్లాగే అడుగుతుంది. కానీ దేవునికి కావాల్సింది ఏది, ప్రభువుకి ఏది కావాలి, అది అవసరమే. లోకరీతికి నేను కాదంటలేను, కానీ దేవుడు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె తెలుసుకోలేదు దేవుని యొక్క మాధుర్యం. అది నేను చెప్తున్నాను. దేవుడు నీ హృదయానికి వచ్చినప్పుడు, నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, వచ్చినాక దేవునికి ఏం కావాలనేది నువ్వు అడగకపోతే ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పరచుకో. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదంట. చూడండి, ఒకసారి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏ మనిషి కూడా నిన్ను వేరు చేయలేరు. మరి ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పరచుకుందంట. అంతేకాకుండా మరి ఆమె మార్త తొందరపడి మాట్లాడుతుంది. ఏసయ్య నాకు అదే ఆశ్చర్యమైన, చదివినప్పుడు నేను ఒక్కొక్కసారి చదువుతుంటాను కానీ మళ్ళా అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏసయ్య ఇంటికి వస్తే ఈమె పాపము అదే, ఏంది ప్రభు మరి ఆమెకు అన్నం పెట్టాలి కదా, ఇది కూడా అవసరమే కదా అనుకున్నాను నేను. అవసరమే, కానీ ఏసయ్య ఎంత శక్తిమంతుడు అది మరియకు తెలుసు. అనుకుంటే ఆకలి లేకుండానే చేస్తాడు దేవుడు, భోజనం అవసరమే లేదు. యేసయ్యకు ఏది కావాలా, దేవుడు వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు అయిపోతుందేమో, నాకు సమయం లేదేమో, ఇంకా నాకు నేర్చుకుంటానికి అవకాశం లేదేమో అనే ఆశ మరియలో ఉంది. అందుకని ఆయన పాదాల దగ్గర ఉండి ఏం చెప్తాడో దేవుడు నా కోసం, మనం ఆ విధంగా సిద్ధపడాలి. ఈరోజు నా కుటుంబం కోసం దైవజనరాలు ఏం చెప్తారో అనే ఆత్రత మనలో ఉండాలి. ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడో, దాని ద్వారా నేను ఎంత బలపరచబడతానో
ఆత్మీయ ఆహారం ఏ వాక్యం ద్వారా నేను సిద్ధపడాలో అని మనం అనుకొని వచ్చామా? అసలు ఇంటికి నుంచి అనుకొని వచ్చామా? ప్రార్థన చేసామా? చేస్తే మంచిది. మనం ఆ విధంగా సిద్ధపడాలా. దేవుడు వచ్చినప్పుడు ఆమె బోధ వినిచి ఆమె పాదాల దగ్గర మరియ ఉత్తమమైన దానిగా నిలబడింది. మనం ఆ విధంగా, ప్రభువ నాతోటి ఏం మాట్లాడతావు, నాతోటి ఏం ఈరోజు ఏం మాట్లాడబోతున్నావు, దాని ద్వారా నేను ఆశీర్వదించబడాలా, దాని ద్వారా నిన్ను ఎక్కువగా స్తుతించాలా నేను ప్రభువ, ఆ విధంగా నన్ను అభిషేకించు ప్రభువ. నేను మందిరానికి వచ్చినప్పుడు నువ్వు నాలో ఉండి నాలో ఏ కార్యం చేయబోతున్నావు ఈరోజు నువ్వు, నేను అది చూడాలి ప్రభువ అని మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇతర కార్యాల కోసం కాదు, యేసుక్రీస్తు కార్యాల కోసం మీరు వేగిరపడాల. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఆ పాపాత్మరాలైన స్త్రీ ఏ విధంగా తగ్గించుకొని కన్నీటితోటి అభిషేకం చేసిందో ఆ విధంగా మనం కన్నీటితో ప్రార్థన చేయాలా. ఆయన శిష్యులే కావచ్చు, నువ్వు దేవుని బిడ్డవే కావచ్చు, ఎప్పుడు ప్రార్థన చేస్తావో దేవుని వెంటనే ఉండొచ్చు, దేవుని మందిరంలో అన్ని పనులు చేస్తుండవచ్చు, కానీ దేవునికి దూరంగా ఉన్నావనుకో, నేను నీ ఇద్దరు వచ్చాను కానీ నువ్వు నాకు నీళ్ళు ఇయ్యలేదు, నీ యొద్దకు వచ్చాను కానీ నువ్వు ప్రార్థన చేయలేదు, నీ యొద్దకు వచ్చాను కానీ నీ హృదయం అనే తలుపు నువ్వు తీయలేదు అని దేవుడు నిన్ను అడుగుతాడు. నీ యొద్దకు నేను వచ్చాను బిడ్డ, కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు అని అంటే ఏం లాభము? ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చాను. నువ్వు తలుపు ఏది వేయకుండా ఎట్లా వస్తాడు? నువ్వు హృదయమే సిద్ధం లేకుంటే నీ దగ్గర దేవుడు ఎట్లా వస్తాడు? ఆ మరియ ఉత్తమమైన దాన్ని దేవుని విషయం తెలుసు, ఆమెకు దేవుడి యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆమె బోధ వింటుంది. ఏం చెప్తాడో నా గురించి అని వంట పక్కన పెట్టేసింది. అసలు అవసరమే లేదు నాకు, నాకు ఏసయ్య కావాలా, ఏసయ్య నాతో ఈరోజు మాట్లాడతాడు, నాకు ఈరోజు నా గురించి చెప్తాడు అని ఆమె విన్నది కాబట్టి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా మరి రోమ 12:11 చూద్దామా. రోమ 12:11 మనం ఏ విధంగా మరి మనం ప్రార్థన చేయాలా, మనం ఏ విధంగా ఆశపడాలా దేవుని వాక్యం గురించి మనం ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలి, ప్రభువును సేవించాలి. అది మనం ఆ విధంగా ప్రభు కార్యాలు చేయాలా. ఆత్మ ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మనం మాందులు కావద్దు, ఆసక్తి విషయంలో మనం తక్కువ చేసుకోవద్దు, మన మందబుద్ధిని మనం చూపించొద్దు, అంటే నిర్లక్ష్యాన్ని మనం చూపించొద్దు. మనం ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి మనం ఉండాలంట. ప్రభువా ఈరోజు నేను మందిరానికి వస్తే నాతో మాట్లాడు, నేను ఆ విధంగా పనిచేయాలా, నీకోసం పనిచేయాలా, నీకోసం ప్రార్థన చేయాలా, నీకోసం నా హృదయాన్ని సిద్ధపరచుకోవాలా, నీకోసం నేను బలంగా వాడబడాలి ప్రభువా, నీకోసం నేను అన్యజనుల ముందు అందరి ముందు నేను ఇంకెక్కువగా ఆశీర్వదించబడాలని మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా ఎప్పుడు కూడా ఆసక్తి విషయంలో నేను నా సన్నగిల్లిపోవద్దు, ఆసక్తి విషయంలో నేను మాందిరాలని కావద్దు, అంటే ఆసక్తి విషయంలో నన్ను నేను తక్కువ చేసుకోవద్దు. ఎప్పుడైతే నువ్వు ఆసక్తి విషయంలో తక్కువగా నువ్వు చేసుకోకుండా ఆసక్తి విషయంలో ఆ మాంద్యతను నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకుంటావో అప్పుడు నీకు ఆత్మయందు తీవ్రతను దేవుడు కలిగిస్తాడు. ఆ నిర్లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే తీసేసుకుంటావో ఆసక్తి విషయంలో నీకు ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, ఆత్మలో తీవ్రతనిస్తాడు. నేను వాళ్ళ కోసం పనిచేయాలా, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా, ఆ కుటుంబానికి వెళ్ళి నేను ప్రార్థన చేయాలా, ఆ బిడ్డ కోసం నేను ప్రార్థన చేయాలా, నా కుటుంబాన్ని నేను ఆ విధంగా సిద్ధపరచుకోవాలా, నా కుటుంబాన్ని ఆ విధంగా బలపరచాలా, నా కుటుంబంలో నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేయాలా. ఎవరి కోసమో ఏదో వచ్చినప్పుడు, బిడ్డల కష్టం వచ్చినప్పుడు బాగలేదని మనము కృంగిపోవద్దు, నా కుమారుడు త్రోవ తప్పిపోతుందని మనం బాధపడవద్దు. ఏం చేయాలంట, మనము ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మనము మాందిల్యం కావద్దు, తగ్గించుకోవద్దు, ప్రార్థనలో మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడైతే ఆ ఆసక్తి మనలో ఉంటుందో అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, నీకు ఆత్మ ఎందు తీవ్రతనిస్తాడు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా, ఇతరుల కోసం సహాయం చేయాలా. మనం అన్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే, ఇతరుల కోసం ప్రభు కార్యాలు, అందరూ సొంత కార్యాలే చూసుకుంటారు. ఎప్పుడైతే నీకు ఆసక్తి వస్తుందో నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసే బిడ్డగా, ఇతరులను నువ్వు గొప్ప కార్యాలు చేసే బిడ్డగా నేను నిలబెడతాడు దేవుడు. ఇతరుల కోసం నువ్వు పనిచేసే వ్యక్తిగా నేను నిలబెడతాడు, ఇతరులకు సహాయం చేసే బిడ్డగా నిలబెడతాడు. నీ కుటుంబంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవును దేవుడు నాకున్నాడు, నాకెందుకు సహాయం చేయడనే ఆసక్తి నీకు వస్తుంది. ఎందుకంటే నీకు ఆత్మ తీవ్రతను దేవుడు ఇస్తాడు. ప్రభువ నాకెందుకు చేయవయ్యా, నువ్వు నా తండ్రివి కదా, నువ్వు నాకెందుకు చేయవు, నేను ఎవరిని అడగాలి ఇంకా, నాకెందుకు చేయవు, నువ్వు నిన్నే అడుగుతా నేను అని మరియలాగా ఉత్తమమైన దానిలాగా నువ్వు ప్రార్థన చేస్తావు. ఆయన బోధలు, ఆయన మాటలు నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ విధంగా నువ్వు ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా మనము మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని రోమ 13 అదే అక్కడ చూద్దాం, 13:11 కరెక్ట్ బ్రదర్ చదువుతాను, చదవండి 13:11
చూసినరా కాలాన్ని మనం ఎరగాల, నిద్ర మేలుకొని ఆ విధంగా చేయాలంటే కాలాన్ని మనం ఎరగాల. ఇప్పుడు రాకడ సమయం వస్తుంది, ఇంకా టైం లేదు మనకు. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. మనం జరుగుతున్న పరిస్థితులను తెలుసుకొని కాలాలను మనం ఎరిగి ఏమేమి జరుగుతున్నాయో, భూకంపాలు నష్టాలు అవన్నీ జరుగుతుంటే మనం కాలాలని మనం ఎరగాలి. ఎప్పుడు ఎరుగుతావు నువ్వు? ప్రార్థన చేస్తే. ఆ విధంగా ఆసక్తి విషయంలో నువ్వు ఎక్కువగా నువ్వు దేవుని యొద్ద ప్రార్థన చేస్తే, ఆత్మయందు నువ్వు ఎప్పుడైతే తీవ్రత కలిగి ఉంటావో నువ్వు ఆ కాలాలను దేవుడు చూపిస్తాడు. నేను రాబోతున్నాను, సమయం లేదు బిడ్డ, నువ్వు సిద్ధపడు, నువ్వు ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. మరి ఏ విధంగా నోహోతోడు దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన సిద్ధపరచుకో అన్నప్పుడు ఆయన సిద్ధపడ్డాడు, ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నువ్వు ఆ విధంగా సిద్ధపడకుంటే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేవు. కాలాలను మనం ఎరిగి నిద్ర మేలుకొని వేలైందని మనం తెలుసుకోవాలి. లేవాలా, ప్రార్థన చేయాలి. దైవజనుడు చెప్పాడు కదా, 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేయాలి. తర్వాత సమయం ఉండదేమో, మనకు తెలుసా ఏం జరుగుతుందో? సమయం ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా కాలాలను మనం ఎరగటానికి ఆత్మను దేవుడు మనకిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం ఆ విధంగా సిద్ధపడతాము. మరి ఏం చేయాలో మనము ఒకసారి మొదటి పేతురు 4:7 చేద్దామా? మొదటి పేతురు 4:7 ఏ విధంగా మనం ప్రార్థన చేయడానికి మనం ఏం చేయాలా? మరి మొదటి పేతురు 4:7 చూడండి, ప్రార్థన చేయటకు మెలకువగా ఉండాలి. ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి ప్రార్థన చేయటానికి. మెలకుగా నువ్వు ఎప్పుడైతే ఉండి ప్రార్థన చేస్తావో, జరగబోతున్న కాలాల గురించి కూడా, జరగబోయే నష్టం గురించి కూడా, నీ కుటుంబంలో ఏదైనా ఆపద రాబోతుంది అంటే నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు ఆ విధంగా దేవునితో సంబంధం పెంచుకుంటావు కాబట్టి. బిడ్డ, నీకు ఈ నష్టం జరగబోతుంది, నీకు ఇది జరగబోతుంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. నీకు ఇది జరగబోతుంది, నీ భర్తకు కానీ, నీ కుమారుడికే కానీ, భార్యకే కానీ, నీ పిల్లలకే కానీ ఏదైనా జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. దివారాత్రులు ఆయన బిడ్డలు మొరపెడుతుంటే న్యాయం చేయకుండా ఉంటాడా దేవుడు? నువ్వు కాలాలను నువ్వు ఎరిగి దేవునితో ఏ విధమైన సంబంధం నువ్వు పెంచుకుంటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. బిడ్డ, నీకు ఈ కష్టం జరగబోతుంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయటానికి ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలంట? మెలకువగలిగి ఉండాలి మనం. ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ప్రేయర్ చేయడానికి మెలకువ ఉండాలి. ఏ సమయమైనా మనము దేవుని బిడ్డను అలర్ట్గా ఉండాలి. ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ అన్యులు నిద్రపోతారేమో, కానీ మనము దేవుడు ఏంది కునుకక నిత్యము కాపాడే దేవుడు. కునుకడంట దేవుడు, మనమే మెలకునే ఉండం ఇట్లా అని కూడా అన్నాడంట దేవుడు. చూసారు, ఆ విధంగా మనం దేవుడు కాపాడుకుంటే మనం పోతాం. అసలు ఉద్యోగానికి అన్నీ ఇస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగానికి అన్నిటి పోతారు, కానీ దేవునికి మందిరం రాగానే నిర్లక్ష్యం. గుడికి రమ్మంటే రారు. అది చాలా దేవుని దగ్గర అదొక లోటు మనకు ఉంటుంది. కుటుంబాలలో కుటుంబం అంతా దేవుని ఆరాధిస్తే దేవుని ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేయటానికి మనము మెలకువగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. చివరిగా మనము 2 తిమోతి 4:17 చూద్దాం. చివరిగా ఏంది మరి మనం ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది? చివరిగా మనం చూద్దాం 2 తిమోతి. చూసినరా పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే రోమాలోని క్రైస్తవులు అక్కడ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు విశ్వాసులకు కానీ, అక్కడ ఉన్న రోమాలోని విశ్వాసులకు కానీ, అపోస్తులకు కానీ ఆయనకంటే ఆయన ఎంబడి ఎవరు లేరంట. ఆ కష్టం వచ్చినప్పుడు ఎందుకంటే చంపేస్తారేమో వీళ్ళతోటి ఉంటేననే ఆ భయం ఉంటుంది కాబట్టి ఆ విశ్వాసులకు కానీ ఈ అపోస్తులకు కానీ ఎవ్వరు లేరంట. అప్పుడు ఏం చెప్తున్నాడంట దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు ఆయన పౌలు, ఏమంటున్నాడు? ప్రభువు నా పక్కన నిలిచున్నాడు కాబట్టి సింహం నోటి నుండి నేను తప్పింపబడుతుంది. చూసారా, ఎవరు ఉండరండి, ఎవరు మనతోటి ఉండరు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉంటాడు. ఎవరో నాకు సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తామా? ఏ కుటుంబం నాకు ఆదరిస్తుందని మనం ఎదురు చూస్తామా? చూడండి, కష్టం వచ్చినప్పుడు ఈ పాపం ఈ అపోస్తులతో కానీ విశ్వాసులతో కానీ ఆ రోమాలో వచ్చిన వీళ్ళ కష్టంతో అప్పుడు క్రైస్తవులకు వాటిల్లిన కష్టంతో ఎవరు వీళ్ళకి ముందుకు రాలేదంట సహకరించడానికి. కానీ అప్పుడు ఏమంటున్నాడు పౌలు భక్తుడు, ఎవరు నాతో లేకపోయినా ఎవరున్నారంట? ఆయన ఏసయ్య నా ప్రక్కన నిలుచుండి. చూసినరా, ఏసయ్య నా ప్రక్కన నిలుచుండి అనే ధైర్యం మనకుందా? అనే ధైర్యం మనం ఇస్తున్నామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు కనుక సింహం నోట నుండి నేను తప్పించబడతాను.
ఎన్ని కష్టాలొచ్చినా సాతాను నుండి మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలా, ఎల్లప్పుడూ ప్రార్థనలో మనం మెలుకువగా ఉండాల. ఎవరు మనకు ఉండొచ్చు, ఎవరు ఉండకపోవచ్చు, ఏ కుటుంబం మనల్ని చూస్తుందని కాదు, భార్య చూడకపోవచ్చు, భర్త చూడకపోవచ్చు, పిల్లలు చూడకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తే ఎవరు చూస్తారు, ఏసయ్య మనకు తోడుగా ఉంటాడు. ఎవరు ఉండకపోవచ్చు, నమ్మకం ఉందా ఎవరైనా ఉంటారని, శాశ్వతంగా మాకు ఈయన చూస్తాడని నమ్మకం ఉందా, ఏమి ఇవ్వలేము, అభయహస్తం ఎవరు ఇవ్వలేరు. గవర్నమెంట్ ఇస్తుందేమో అభయహస్తం అంటుంది కదా గవర్నమెంట్ ఒక అభయహస్తం అని, అది ఇస్తుందేమో, ఎంతవరకు ఇస్తారో నమ్మకం ఉందా మీకు, కానీ దేవుడు ఏం అభయహస్తం ఇస్తుండు మనకు, మీరు నాకు ప్రార్థన చేస్తే మీ ప్రక్కన నేను నిల్చుండి సింహం నోటి నుంచి మిమ్మల్ని తప్పిస్తా. అంతకంటే ఏం కావాలో మనకు, హల్లెలూయా అందామా, హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు మనకు వస్తుంటే ఆ నోటి నుంచి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వస్తుంటే దాన్ని నోట నుంచి ఇట్లా పట్టుకుందంట, నోట నుంచి తప్పించడం అంటే ఏంది, పట్టుకోవడమే కదా, అంటే మింగాలని మనల్ని చూసినా కూడా దేవుడే మనల్ని తప్పిస్తాడంట. ఆ విధంగా మనం ఎవరు ఇతర కార్యాల కోసం కాకుండా మనం యేసుక్రీస్తు కార్యాల కోసము వేగిరపడితే ఎంత మంచి బహుమానం ఇస్తున్నాడు పౌలు భక్తుడు మా చెప్తున్నాడు. నాకెవరు లేరు, నా బిడ్డలు అక్కడ క్రైస్తవులు కానీ అంటే అక్కడ కష్టం ఆ విధంగా వచ్చింది, ఎవరు సహాయం చేయడానికి లేదు, కానీ ఆ పరిస్థితిలో ఏసయ్య నా ప్రక్కన నిల్చుండి సింహం నోట నుంచి నన్ను తప్పించిననే ధైర్యం నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు ఆ విధంగా సిద్ధపడాలా, ఆ మరియలాగా ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పరచుకోవాలా. ఆ పాపాత్మరాలైన స్త్రీ ఏ విధంగా యేసుని అభిషేకించిందో ఆయన కన్నీటితోటి నువ్వు ఆ విధంగా నీ ప్రతిరోజు నీ కన్నీటి ప్రార్థనతోటి ఏసయ్యను అభిషేకం చేయాలన్న పాదాలను నువ్వు వచ్చినప్పుడు అప్పుడు ప్రభువా నా దేవుడు అంటాను నా బిడ్డ ప్రార్థన చేసింది, ఎల్లప్పుడూ మెలుకోగలిగి ప్రార్థన చేస్తుంది, కాలము ఎరిగి నిద్ర మేల్కొని నా కోసం ప్రార్థన చేస్తుంది, కాబట్టి నేను ఈమె ప్రక్కన నిల్చుంటా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా బిడ్డలకు కానీ భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ ఏ నష్టం వచ్చినా బిడ్డ నేను నీ ప్రక్కన ఉన్నా, నువ్వు భయపడకు, సింహం నోట నుంచి తప్పించేవాడని నేను, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నేను నీకు సహాయం చేయ. చూసారా ప్రార్థన ఎంత అవసరమై ఉంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ నుంచి ప్రార్థన చేయాలా, కాలం నెరిగి నిద్ర మేల్కొని ఎల్లప్పుడు సిద్ధపడి మీరు ఆ విధంగా ప్రార్థన చేయాలా, దేవుని ఆశీర్వాదాలు పొందాలా. దేవుని వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఎంతో చక్కని వర్తమానం. దేవుడు తన దాసురాల్ని మన మధ్యలో నిలబెట్టి ప్రాక్టికల్గా దేవునికి మనము ప్రాధాన్యతనిచ్చినప్పుడు, దేవుని కార్యములను మనం చూసినప్పుడు దేవుడు మనకి అద్భుతమైనటువంటి సహకారము, దేవుని సహాయము మనకు లభిస్తుందని. అంటే సింహాల నోరులో చిక్కినా ప్రభు మన పక్కన ఉంటాడు. ఎప్పుడు ప్రభు కార్యాలని కూడా మనం చూసినప్పుడు. మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం మనము, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలేను. అంటే కొంచెం స్వార్థం తగ్గించుకోవాలి, అదే దాని అర్థం. సొంత కార్యాలు చూసుకుంటే స్వార్థం, అంతే కదా, ఊరికే సొంత కార్యాలే చూసుకుంటామంటే స్వార్థం అన్నట్టు. ప్రభు కార్యాలని కూడా చూసే బాధ్యత మనకి అప్పచెప్పిండు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చాలాసార్లు అదే జరుగుద్ది, ఎక్కువ మంది అదే చేస్తారు. ఎవరైతే దేవుని కార్యముల కొరకు ప్రథమ ప్రాధాన్యతనిస్తారో వారి జీవితం డిఫరెంట్గా ఉంటుంది. దే విల్ ఆల్వేస్ బీ ఇన్ ఏ పొజిషన్ వేర్ దే విల్ బీ ఇంపాక్టింగ్ అదర్స్. ఇతరులను ప్రభావితం చేస్తారు. ఎప్పుడు? మన ఇంట్లో మనం కూర్చుంటే కాదు, ప్రభు కార్యములను చేసేవారులైతే. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన, మంచి కాన్సెప్ట్తో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన పాస్టర్ గారిని అభినందిస్తూ చప్పట్లు కొడదాం. వేరే వాళ్ళు చెప్తే నేను చప్పట్లు కొట్టించే అవకాశం ఉంటుంది, నేనే చెప్తూ ఉండదు నాకు, అంతే కదా. అందరూ ఒకసారి నాకు చప్పట్లు కొట్టండి అనలేము కదా, అనలేము కదా. వేరే వాళ్ళు చెప్పినప్పుడు చప్పట్లు కొట్టిపించే అవకాశం నాకు లభిస్తుంది. చాలా మంచి విషయం ఇది. దేవుడికి స్తోత్రం. కట్ చేసిన దాకా మొత్తం నేనే ఉండి
వాటిని ప్యాక్ చేసి మొత్తం కార్లు వేసుకొని తెచ్చి చర్చిలో అప్పచెప్తుంటే మరి పనిచేయాలా? అందరు పనిచేయాలా? ఇంతకుముందు ఇందరేంది పాస్టర్ అమ్మ చెప్పిందిగా, ఎప్పుడు పని చేస్తాము? నాది అనుకుంటే చేస్తాం. కార్లు వచ్చి పెద్ద పెద్ద షాప్ ఓనర్లు కూడా కారు వచ్చి కారు ఆడ పక్క పెట్టి షాప్ షట్టర్ ఓపెన్ చేసి ఊడుస్తారా లేదా? ఎందుకు ఊడుస్తారు? అది నాది కాబట్టి ఊడుచుకుంటా నేనేమనేది. మొన్న ఒకరోజు చూస్తున్న దూరంకి వెళ్ళి వచ్చిండు తరుణ్, షట్టర్ ఓపెన్ చేసిండు, చీపిరి తీసిండు, ఇక ఊడుస్తూనే ఉండు. వేరే వాళ్ళు ఇట్లా పోయి ఊడుస్తాడా? ఊడవడుగా, వేరే వాళ్ళ షాప్ ఊడవడు, వేరే వాళ్ళది ఇల్లు ఊడవడు, ఆయనది కాబట్టి ఆయన ఊడుచుకుంటుడు. చర్చి మనది అనే ఫీలింగ్ ఉంటే మనం అన్నీ చేస్తాం. మనది అనే భావన రావట్లేదు కాబట్టే దూరం దూరం ఉంటాం, నాకెందుకులే అన్నట్టు ఉంటాం. మనది అనే భావన డెవలప్ చేసుకుందాం, నాకు సంబంధం లేదన్నట్టు ఉండవద్దు. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా సోమవారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. సోమవారం ఒకటి రోజు కాదు, ఎవ్రీడే మండే నుంచి షురు, మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ పేర్లు ఇందాక చేస్తారు కదా, పేర్లు సిస్టర్ దీపు వచ్చేసింది కదా, ఆమెకే ఇవ్వండి. ఇందాక రాలే కాబట్టి మెరికి ఇవ్వండి అన్న, ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ ఆవిడకి పేర్లు, మీ పేర్లు రాసుకొని నాకు తెలియజేస్తారు. అందరికీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తాం. చక్కగా ప్రార్థన చేయాల, ప్రార్థించే వాళ్ళే బలంగా దేవుని కోసం ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నీ మంచిగున్నాయి, రాబోయే రోజుల్లో మన విశ్వాసానికి సవాళ్ళు ఎదురయ్యే పరిస్థితులు వస్తాయి. యేసు ప్రభువును నమ్మి నువ్వు ఆరాధనకి వెళ్తుంటే నీ రేషన్ కార్డు కట్ చేస్తాం అని బెదిరిస్తారు, మీ ఇంటికి కరెంట్ రాకుండా చేస్తామంటారు, రకరకాల తిప్పలు పెడతారు. ప్రార్థన చేసే అలవాటు లేని వాళ్ళు అన్నిటికీ ఉత్తగానే భయపడి ఇదంతా తలకైన ఎందుకులే అని వదిలేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు. విశ్వాసంలో బలంగా మనం నిలబడాలంటే ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ప్రార్థించే వాళ్ళు దేనికి భయపడరు. మేమైతే చెప్తున్నాం కదా, నేను మీ అందరి ముందు చెప్తున్నా, నాకేదైనా నష్టం చేస్తాం యేసు ప్రభు గురించి మీరు యేసు ప్రభుకు ప్రార్థన చేస్తారంటే ఏమి నష్టం అని చేయండి, నేనైతే ప్రార్థన చేస్తానని చెప్తా. నేను యేసు ప్రభు బిడ్డననే చెప్తా. ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతారు? యేసు ప్రభువుని నమ్మడం మూలంగా మీ పీక కోసేస్తామని నన్ను అన్నారనుకో, ఓకే అంటా నేను, దానికోసం సిద్ధపడదాం. ఎప్పుడొస్తుంది అది? పీకలు గోహించుకోవడానికి కాదు, ప్రార్థన చేయడానికి. ఆ శక్తి కొరకు, ఆ ధైర్యం కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా, చూడండి మీరు. ఎప్పుడు వానకాలమే ఉండదు, ఎండాకాలము తీవ్రమైన తుఫాన్ల కాలం కూడా వస్తుంది, సిద్ధపడదాం. అందరం కలిసి పాట పాడి నావన్నీ అంగీకరించుమి అనే పాట పాడుతూ ప్రభుకి కానుకలిద్దాం, అర్పిద్దాం. దాని తర్వాత రోజమ్మ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయాల, క్లోజింగ్ ప్రేయర్. ఇప్పుడే కాదు, చంద పట్టిన తర్వాత. అంగీకరించుమి దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించుమి దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నీదు నిజము
అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రోజమ్మ గారు ముందుకు రండి, ప్రార్థనలు నడిపియండి. దాని తర్వాత పరలోక ప్రార్థన, ఆశీర్వాదము, దయతో కాపాడినావు అనే కోరస్తో స్తోత్రం. ప్రభా స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం ప్రభా. రాజులకు రాజా నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం తండ్రి ప్రభా. ఈ సమయం వరకు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని నీ రెక్కల చాటున కాచి కాపాడుకున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలుగా కాపాడుకున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం తండ్రి ప్రభా. ఈ మందిరంలో ప్రభా ఈ సమయం వరకు మమ్మల్ని నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రభా నీ ఆత్మతో నింపబడి నీ సన్నిధిలో గడపడానికి సమయం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం. నీ కుమార్తె అయిన ప్రసన్న గారు ప్రభు బోధించిన బోధన బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ బోధన మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు కలుగు చేయండి ప్రభా. జ్ఞానం ద్వారా ప్రభా మేము నీ చెప్పిన కార్యాలను బట్టి మేము నడవటానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి బిడ్డన విదేశాల్లో ఉన్న కుమార్తెను కూడా మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానాన్ని ఇండి. ఆ బిడ్డను కూడా నీ సేవలో వాడబట్టడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నా పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మరి నీ కార్యంలో మేము ఒదిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తుతులు. స్తోత్రం చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిపై నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థల దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మయందలి అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ పూలకుల్లో ఈ దినమైన ఆరాధిస్తున్న వారికి. అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భవానీ అనే సహోదరికి ప్రభు కృప తోడుగా ఉంచి ఆ బిడ్డను స్వస్థపరిచి మన మధ్యలోకి సాక్షిగా నడిపి ప్రభు కృపను అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. కలిసి మీ పేరు రాయించుకొని వెళ్ళండి.